నమస్తే రామ్ గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు అఖండ విజయం కనిపిస్తూ ఉంది అని థ్యాంక్స్ అండి థ్యాంక్స్ థ్యాంక్స్ మంచి హిట్ కొట్టారు అసలు థియేటర్లకి ఒక పూర్వ వైభవం క్రియేట్ అయింది ఇప్పుడు ఎప్పుడు దాకా వెయిట్ చేస్తున్నా రెండు బ్యాండమిక్లో చాలా సఫర్ అయ్యారు సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ ఈ సినిమాతో మళ్ళీ గేట్లు ఓపెన్ అయినాయి అభిమానులకి పోనకాలు చాలా సంతోషంగా ఉందండి ముఖ్యంగా ఇంత సక్సెస్ మేము కొంతవరకు ఊహించాం కానీ ఇంత గ్రాండ్ సక్సెస్ మాకు కూడా మంచి హ్యాపీనెస్ ఇస్తుంది ముందుగా గారు అభిమానులందరికీ థ్యాంక్స్ ఓకే అంటే స్టేజ్ మీద చెప్పలేకపోతా ఆయన అభిమానులు చూస్తే మాకు టెన్షన్ వచ్చేసింది మీది కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి జర్నీ అండి సినిమాటోగ్రాఫర్గా చాలా మంచి సినిమాలు చేశారు మంచి సక్సెస్లు ఉన్నాయి ముఖ్యంగా మీ ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది మీ ఫోటోగ్రఫీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇప్పుడున్న తెలుగు కెమెరామ్యాన్స్లో అంటే ది బెస్ట్ కెమెరామెన్స్లో మిమ్మల్ని కూడా ఒకళ్ళగా చెప్పుకోవచ్చు అంటే నో డౌట్ అది థ్యాంక్ యూ ఇండస్ట్రీకి వచ్చి ఒక థర్టీ టూ ఇయర్స్ అవుద్దా థర్టీ ఫోర్ ఇయర్స్ అవుద్దా ఆల్మోస్ట్ థర్టీ టూ ఇయర్స్ అవుతుంది ఒక సిక్స్టీ సెవెంటీ ఫిల్మ్స్ కంప్లీట్ కదా యా సెవెంటీ ఫిల్మ్స్ దాకా చేశాను బట్ లెక్క చూడలేదు కదా యా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది జర్నీ ఎలా ఉంది యా ఎక్స్పీరియన్స్ అండి అండ్ ప్రతి సినిమా మనకి ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్సే సో అప్పటి నుంచి ఫిలిం నుంచి ఇంకా డిజిటల్ వరకు మీకు తెలిసిందే రియలీ అప్డేటింగ్ మాకు అప్డేట్ అవ్వడానికి ఒక మంచి ఛాన్స్ యాక్చువల్గా ఈ టైం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు చేసే జనరేషన్కి జస్ట్ బిఫోర్ చేసిన దానికి మాకు మంచి ట్రాన్సిషన్ ఫిలిం టు డిజిటల్ డైరెక్ట్గా డిజిటల్కి రా రావడానికి ఫిలిం నుంచి డిజిటల్ రావడానికి ఒక మంచి స్కోప్ మాకు అంటే ఎక్స్పీరియన్స్ అండ్ డెన్సిటీ ఫిలంలో చేసే డెన్సిటీ ఇప్పుడు డిజిటల్ బాగా యూస్ అవుతుంది సో దట్ వే వీఆర్ ఫైన్ అండ్ అప్డేట్ అవడానికి కూడా మంచి ఛాన్స్ దట్స్ అగైన్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ కానీ మీరు చాలా చిన్న వయసులోనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది కదా చదువుకి వద్దనుకున్నా ఏం లేదండి యాక్చువల్గా ఆఫ్టర్ ప్లస్ టూ ఐ థాట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ పైలట్ కోర్సు పైలట్ అవ్వాలని కోరిక ఉండింది ఓకే ఇప్పటికే అది కొంచెం వెనక హాబీ వెనక వెళ్తుంది రెగ్యులర్గా ఫ్లయింగ్ నేర్చుకుంటూ ఉంటాను అప్పుడు మాకేంటంటే అది వెరీ ఎక్స్పెన్సివ్ కోర్స్ అది ఓకే దాని తర్వాత ఆర్ట్ ఫామ్లో కంటే కొంచెం సినిమా స్టిల్స్ తీయటం సినిమాటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంది సో ఐ జాయిండ్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని అడిగారు బట్ అప్పట్లో అది ఏంటంటే అప్కమింగ్ స్టేజ్ ఇంకా అది ఇదిగా ఉండింది బట్ సమ్ వట్ ప్రాక్టికల్గా బాగుంటుందని నాన్నగారు తీసుకెళ్ళి మా గురువుగారు స్వామి గారి దగ్గర పెట్టారు దాని తర్వాత కూడా నేను కొంచెం కంటిన్యూ చేసి రెండు ప్యాలల్గా బ్యాలెన్స్ చేశాను అక్కడి నుంచి బుక్స్ తెచ్చుకొని చదవటం అంటే ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్గా ఉండాలి ప్లస్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అనేది ప్రాక్టికల్గా వచ్చినప్పుడు బాగా తెలిసింది నాకు సో ఐ వెన్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం అటువిటీగా చదివి అది ఇప్పుడు బాగా అడ్వాంటేజ్ అయింది అట్లా చేశాను అది దట్ ఈస్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కానీ విఎస్ఆర్ స్వామి గారి దగ్గర కెమెరామెన్స్లో అంటే వాళ్ళ శిష్యుల్లో ఆయన శిష్యుల్లో చెప్పుకోదగిన వాళ్ళు మీరు చోటా గారు కావచ్చు లేకపోతే ఇంకా గోపాల్ రెడ్డి గారు రెడ్డి గారు ఎంవి రావు గారు కూడా గురువు ఎంవి రావు గారు అట్లా రావు గారు అవును గోపాల్ రెడ్డి గారు వెరీ వెరీ ఇంటెస్టింగ్ వాళ్ళు వెరీ గుడ్ తర్వాత దేవరాజ్ గారిని చేశారంటే బట్ నాకు తెలియదు వెన్ రఘు గారు లాస్ట్ సితారా టైంలో అప్పుడు నేను జాయిన్ అయ్యింది అప్పట్లో మాకు ఇన్స్పిరేషన్ రఘు గారు కానీ స్వాతి విత్యం ఎంత బాగుంటుంది అవునవును ఐ థింక్ గాట్ నేషనల్ అవార్డు మేబీ స్వాతి ముత్యం స్వాతి ముత్యం స్వాతి ముత్యం ఐ థింక్ ఐ ఐ డోంట్ నో రియలీ బట్ రఘు గారి వర్క్ కూడా చాలా బాగుంటుంది ఐ అడ్మైర్ లాట్ అలాగే గోపాల్ రెడ్డి గారు ఆయన డైనమిక్ కెమెరామెన్ నాలుగు క్షణ క్షణక్షణ వరకు ఆయన ట్రాన్స్లేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ వెరీ గుడ్ మై సీనియర్స్ లైక్ చోటా చోటా కూడా మాకు సీనియరు వాజ్ ఎ కెమెరా అసిస్టెంట్ యాక్చువల్గా మా గురుగారి దగ్గర సో ఆయన కూడా రెగ్యులర్గా వస్తూ ఉండేవారు యా ఆయన తర్వాత నేను యాక్చువల్లీ చోట సీనియర్ నాకంటే ఒక సిక్స్ ఫైవ్ ఇయర్స్ పైన సీనియర్ కెమెరా అసిస్టెంట్ అంటే మీరు కెమెరామెన్ అసిస్టెంట్ లేకపోతే రెండు ఉంటాయి కదా రెండు కెమెరామెన్ అసిస్టెంట్ అండ్ కెమెరా రెండు ఉంటాయి కదా అదే బట్ తను కెమెరాతో పాటు వచ్చేవారు ఆయన ఓకే ప్లస్ మా గురుగారి దగ్గర కూడా చేశారు ఎక్కువ అలా రావటం ఇద్దరు బ్యాలెన్స్డ్గా ఉండేది అచ్చా అప్పట్లో ఏంటంటే కెమెరామెన్ అసిస్టెంట్స్కి శాలరీస్ కొంచెం తక్కువ ఉండేవి ఓకే కెమెరా అసిస్టెంట్స్కి అంటే స్టాండర్డ్ పేమెంట్స్ ఉండేవి సో అట్లా పాపం తను రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ గురుగారి దగ్గర చేశారు సో ఖాళీగా ఉన్నప్పుడు అట్లా వెళ్ళేవాడు ఖాళీగా లేనప్పుడు మా దగ్గరకు వచ్చి వర్క్ నేర్చుకున్నాం సో ఆయనకి మా గురుగారి బాగా ఇష్టం చోటా చోట విఎస్ఆర్ స్వామి గారి దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు చాలా నేర్చుకున్నాం అండి బేసిక్ ఒక రూల్ ఒకటి ఉంటుంది సినిమాటోగ్రఫీలో అల్ఫబెట్స్లో అది ఆ సీనియర్ కెమెరామెన్స్ దగ్గర ఉంది అదేంటంటే యూ కెన్ మీరు డైరెక్ట్గా ఇప్పుడు మార్కస్ పాట్లే గారు విన్సెంట్ గారు ఎస్ఆర్ స్వామి గారు ఈ స్టాండర్డైజ్ సినిమాటోగ్రఫీ వాళ్ళు ఏంటంటే బాగా కాచి వడబోచి వచ్చిన వాళ్ళు ఈ లైటింగ్ ప్యాటర్న్ అంటే దానికి ఒక రూల్ ఉంది ఈరోజు సాఫ్ట్కి వేస్తాం కానీ ఎటు లుక్ చూస్తే అటు వేయటం తర్వాత న్యాచురల్ సోర్స్ పట్టుకుని లైటింగ్ చేయటం అనేది ఒక రూల్ ఉంది అది వాళ్ళ దగ్గర క్లీన్గా నేర్చుకోవచ్చు మాకు ఒకవేళ మాకు ఒక వన్ ఆఫ్ ది వే వీఆర్ వెరీ లక్కీయెస్ట్ ఎందుకంటే ఆ స్టాండర్డ్ రూల్స్ ఏంటి అనేది మేము ఆల్రెడీ తెలుసుకునొచ్చు దట్స్ ఓ ఎక్స్పీరియన్స్ కెమెరామెన్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళు కనుక అప్డేట్ అయ్యి కనుక చేయగలిగితే మాత్రం వండర్స్ చేస్తారు లైక్ ఈ రోజుకి హాలీవుడ్ ఫిల్మ్స్లో మీరు చూస్తే లాస్ట్ నైన్టీన్ సెవెంటీన్ ఉన్న పిక్చర్ రాజర్ డికెన్స్ దాస్కర్ వాట్ ఆయనకి ఎయిటీ ఇయర్స్ సో వాట్ ఏ ఎక్స్పీరియన్స్ సో సమ్టైమ్స్ ఎక్స్పీరియన్స్ కెమెరామెన్స్ వర్కౌట్ అవుతుంది వాళ్ళ దగ్గర ఒక స్టాండర్డ్ వర్కౌట్ ఉంటుంది అది ఎప్పుడూ సినిమాలో మనకి స్టాండర్డ్నెసారి కనిపిస్తూ ఉంటుంది దాట్స్ వై మేమందరం లక్కీ అలాంటి గురుగారి దగ్గర నేర్చుకోవడం వాళ్ళ దగ్గర ఒక స్టాండర్డ్ స్టాండర్డ్ మెటీరియల్ ఉంటుంది దాన్నే ఫాలో అవ్వాలి ఆర్ వెరీ హ్యాపీ అండి కానీ మీ నాన్నగారికి మంచి పేరుంది ఎందుకంటే ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గారికి ఆయన సీనియర్ మేకప్ మ్యాన్గా అంటే ఫస్ట్ అండ్ లాస్టింగ్ ఆయనే నాన్నగారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ కృష్ణ గారు ఫస్ట్ పిక్చర్ నుంచి టిల్ ది డేట్ అదే 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 ఇంతవరకు ఆయనే నాన్నగారికి ఇంకెవరికి చేయలేదు అంటే కంపెనీలు చేసేవారు చాలామంది ఇప్పుడు అప్కమింగ్ హీరోలు అందరికీ ఫస్ట్ మేకప్ డాడీ చేశారు మహేష్ బాబు గారికి ఫస్ట్ మేకప్ నాగార్జున గారి ఫస్ట్ మేకప్ రేఖ గారికి ఫస్ట్ మేకప్ శ్రీదేవికి ఇలాగ పెద్ద లిస్టే ఉంది చాలా పెద్ద లిస్ట్ ఉంది డాడీది ఈజ్ అ లెజెండరీ మేకప్ ఆర్టర్ కానీ యాక్చువల్గా ఎవరైనా సరే ఒక ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళ వారసత్వంగా మళ్ళీ సేమ్ అదే కేటగిరీలో కంటిన్యూ చేసుకుంటుంది ఉన్నది మన ఇండస్ట్రీలో కూడా మీరు అది ఎంచుకోవాలా మీరు సినిమాటోగ్రాఫర్ ఎంచుకోవడానికి ఏదైనా ఉందా లేదండి బేసిక్గా ఇంట్రెస్ట్ ఇది ఆహా ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాన్నగారు కూడా ఆయనకి నాన్నగారికి బాగా కెమెరా వర్క్ మీద బాగా ఇంట్రెస్ట్ ఓకే కెమెరా అంటే ఆయన గురించి బాగా చెప్పగలరు నాన్నగారు వచ్చి మంచి మదం పట్టుకారు ఫ్యాన్ ఆయన లైటింగ్ చేసేటప్పుడు నన్ను వెళ్ళి అబ్జర్వ్ చేయమనటం అని చేసేవారు ఆయన ఎందుకో నన్ను దాంట్లో పెట్టాలి అంటే పిల్లల్ని చూస్తారు వాళ్ళు ఎందుట్లో ట్రాక్ కరెక్ట్గా ఉంటారని స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం అల్లరి తెల్లరిగా ఉంటాం కదా చూసినప్పుడు వీడిని ఇక్కడ పలానా చోట పెడితే బాగుంటుంది దీంట్లో అతను పైకి వస్తాడని నాన్నగారి జడ్జిమెంట్ అది సో అలా ఈ జడ్జింగ్ సో నన్ను దానిలోకి తీసుకెళ్ళింది బాగా ఇంట్రెస్టింగ్గా సో ఆయన వెళ్ళిన తర్వాత కూడా నా ఇంట్రెస్ట్ దాని మీద కలగటం అట్లా జర్నీ చేశాను నైంటీ సిక్స్ కదా మీది ఫస్ట్ మూవీ యా కానీ రెండు వేల ఒకటి వరకు మీరు కరెక్ట్ సక్సెస్ చూడాల యా కదా కానీ అక్కడి నుంచి కానీ ఏ మేబీ లక్ అయి ఉండచ్చు అట్లాగా నాకు కెఎస్ రామారావు గారిది హలో లవ్ యూ అని ఒక సినిమా చేశాను ఆ సినిమా చేసిన తర్వాత ఈవి సత్యన గారు చూసారు ఆ సినిమా నాకు ఇప్పటి బాగా గుర్తు కళ్ళలో రామానెడ్డి స్టూడియోలో ప్రీవ్యూ చూసి నేను కింద ఉంచున్నాను ఎందుకంటే పెద్ద డైరెక్టర్ కదా ఆయన ఆయన ఏమంటారు ఏంటో ఎవరు కెమెరా మ్యాన్ చేసింది అని పైన మాట్లాడుతున్న కిందకు వినిపిస్తూ ఉంది మా డైరెక్టర్ని వీరశంకర్ గారిని అడిగినప్పుడు ఇలాగ రాంప్రసాద్ అని మాధరా గారు అబ్బాయి చాలా బాగా చేస్తాడని పాప ఆయన చెప్తే నేను డెఫినెట్గా సినిమా అన్నాడు అప్పుడు చాలా బాగుంది అని ఫస్ట్ సినిమా నిజంగా ఆయన పేరు చెప్పుకోవాలి నేను అంటే ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ అంటే ఆయన డెడికేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఆయన మిడ్ నైట్ అయినా ఆయనే రాస్తుంటారు సీన్లు ఆయన పిలిచి సినిమా ఇచ్చారు చాలా బాగుంది కొంతమంది కూడా ఆపోజిషన్ చేశారు ఆయన పెద్ద సక్సెస్ లేదు కదా ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా ఇదిగా ఉంది కదా సక్సెస్ బేస్ అనేది ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు కూడా సక్సెస్ అనేది ఇంపార్టెంట్ మనం ఎగ్జాక్ట్లీ అంటే క్వాలిటీతో పాటు మనకి కొంచెం లక్ కూడా ఉండాలి సో అని చెప్తే లేదు లేదు అని చెప్పి అతను మంచి క్వాలిటీ భలే కెమెరామెన్ అని చెప్పి నాకు ఫస్ట్ బ్రేక్ వచ్చిన సినిమా చాలా బాగుంది ఓకే దానికి ముందు ఒక హైదరాబాద్ బ్లూస్ అని ఒక చిన్న బడ్జెట్ సినిమా చేశాను ఇంగ్లీష్ పిక్చర్ అది చాలా పెద్ద హిట్ అయింది వన్స్ చాలా బాగుంది సినిమా చేసిన తర్వాత వెంటనే మురారి ఓకే సో అప్పుడుకి యుఎస్ వెళ్ళాను యుఎస్ నుంచి పిలిపించేశారు వచ్చి మహేష్ బాబు గారితో సినిమా ఉంది అని చెప్పి నాన్నగారు కూడా నువ్వు రావాలి అని చెప్పి వెంటనే నేను యాక్చువల్గా అక్కడికి వెళ్ళి ఏదైనా ట్రైన్ అవుదాం ఇంకా బెటర్గా ఏదైనా చేద్దామని వెళ్ళా వెంటనే వచ్చేసి మళ్ళీ మురారి చేసాను అక్కడి నుంచి సీన్ బ్యాక్ ఎవరు మహేష్ బాబు లేదండి నా డైరెక్టర్ డైరెక్టర్ గారు రికమెండేషన్ కృష్ణవంశీ గారు నీ కోసం అనే సినిమా చూసి రష్ చూశారు ఆయన యాక్చువల్గా సినిమా కృష్ణవంశీ గారు నా ఆ పిక్చర్ రష్ ఆ సినిమా ఎలా చూసారు తెలీదు ఒక సినిమా ఒక సాంగ్ చూశారు యాక్చువల్గా ఆయన చేసిన సినిమాలో అన్నపూర్ణ స్టూడియోలో కింద ఒక సెట్ వేసి ఆయన షూట్ చేశారు దాంట్లో అది డెమాలిష్ అయిపోయి పాడైపోయిన స్టేజ్కి వెళ్ళినప్పుడు మా సినిమాకి బడ్జెట్ లేక అక్కడ నేను సాంగ్ తీసాను ఓకే సీన్ ఏట్ల గారు బడ్జెట్ లేదు రామ్ప్రసాద్ మనం ఎట్లాగ ఈ సినిమా తీయాలి ఈ యాంటిక్ లుక్ ఉంటుంది ఈ పిల్లర్స్ పడిపోయినట్టుంది దాంట్లో ఒక సాంగ్ చేద్దాం బాగుంటుంది అంటే అప్పుడు దానికి అప్పటికప్పుడు పెయింట్స్ అన్ని డల్ పెయింట్స్ కొట్టి ఒక సాంగ్ ఒకటి తీసాం అది ఇట్స్ కేమ్ అవుట్ వెరీ నైస్ ఆ సాంగ్ ఇన్స్పైర్ అయ్యి నన్ను పిలిపించి ఓ రోజు మధ్యాహ్నం రెండింటికి ఫోన్ చేసి ఆఫర్ చేశారు అగైన్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆయన అన్నారు నా ఈ ఈ టోన్లో చేయాలి ఎలా చేస్తావు అది ఇతను అడిగారు ఒక టెస్ట్ కూడా టెస్ట్ కూడా ఇస్తాను ఫిల్మ్ ఇస్తే అంటే ఐ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్ సో అలాంటి మంచి డైరెక్టర్ దగ్గర చేయడం కూడా ఏంటంటే వంశీ గారితో మనం నేను చేయడం కంటే ఆయన దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను అప్పటికీ అంటారు నా వర్క్ నువ్వు నేర్చుకున్నవరా ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ వచ్చి గారు ఆ సినిమాలో అబ్బా 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 అరవై మంది ఆర్టిస్టులు ఉండేవారు షార్ట్లో అందరికీ షాడో రాకూడదు షాడో లేకుండా లైటింగ్ చేయాలి అప్పట్లో బౌన్స్ లైటింగ్ స్టార్ట్ అయింది బాగా రవికే చంద్రం ఒక పక్క నుంచి ఉతికేస్తున్నాడు ఆయన కెమెరా వర్క్ పిసి శ్రీరామ్ గారు రవికేష్ చంద్రన్ అంతా సాలిడ్గా చేస్తూ ఉన్నారు సో అది ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ మాకు బడ్జెట్ రోజులు ఎక్కువ షూటింగ్ జనాలు ఎక్కువ మాకు టెన్షన్ వచ్చేసేది రోజు ఆ లోడ్ నా మీద పడేది వచ్చి వంశీకరేమో వదలరు కావాలనే వాళ్ళు సో ఆల్టర్నేటివ్ లైటింగ్స్ అంతా ప్లాన్ చేసాం ఎలా అంటే మనం రెగ్యులర్గా వేసే లైట్లు వస్తే ఎక్స్పెన్సివ్ సో పెళ్ళిళ్ళకి వాడే లైట్లు ఉంటాయి కదండి సన్ గన్స్ లాడే తీసుకొచ్చి వాటికి వామ్ జల్టన్ చేసి ఆ వామ్ టోన్ అంటే ఆయనకి బాగా వంశీ గారికి ఆ కలర్ ప్యాలెట్ అంటే బాగా ఇష్టం గ్రీన్ ఎందుకు నాకు గ్రీన్ కనిపించదు మన సినిమాల్లో నువ్వు గ్రీన్గా చేయాలి వెయ్యి గ్రీన్ లైట్ అయ్యా ఓకే యూస్ టు టెల్ ఆల్ దిస్ థింగ్ సో పెళ్ళి సాంగ్ సో ఒక్కొక్క సీన్స్ ఒక్కొక్క ప్యాలెట్ ఒక్కొక్క సీక్వెన్స్లో దాన్ని పర్ఫెక్ట్గా కలర్ ప్యాలెట్ బ్లెండ్ చేసి సో అప్పట్లో ఈ డిజిటల్ గ్రేడింగ్ కాదు ఇప్పుడు డిఐ అంటున్నారు కదా అప్పట్లో లేదు అది మనకి ఓన్లీ త్రీ కలర్స్ అడ్జస్ట్ చేయగలం ఆర్జీబిఎల లెవెల్ రెడ్ బ్లూ గ్రీన్ ఇప్పుడంటే ఒక్కొక్క కలర్లోనూ వన్ ఫిఫ్టీ లేయర్స్ మనం టచ్ చేయచ్చు సో ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి అప్పట్లో అది లేదు వన్ మురారి తర్వాత మానిటర్ కూడా లేదండి ఇప్పుడు కెమెరామెన్కి మేము ఏం తీస్తున్నామో డైరెక్టర్ తెలియదు జస్ట్ అప్పుడే వచ్చింది లాస్ట్ యాక్చువల్గా మీరు లాస్ట్ సాంగ్ ఉంటారు కదా అప్పుడే ఈ పర్ఫెక్ట్ మానిటర్స్ వచ్చాయి అంటే కెమెరా మ్యాన్ ఏం తీస్తున్నాడని మానిటర్ కనిపించేది ఆ టైమే ఓకే సో అంతకుముందు అంతా కెమెరా మ్యాన్ చెప్పిందే ఓకే అంటే ఓకే లేదంటే తర్వాతే మేము చూసుకోవడం సో అలాగా వాళ్ళు జడ్జ్ చేస్తూ తీయాలి ఫిలింలో ఏమొస్తుందో మనం ముందే జడ్జ్ చేయాలి ఇప్పుడంటే టెక్నాలజీ ఎలా ఉందంటే మనం ఏం షూట్ చేస్తున్నామో అది కనిపిస్తూ ఉంటుంది అప్పట్లో అది లేదు సో అలాగే మేము జడ్జ్ చేసుకుంటూ తీసిన సినిమా అదే మేబీ అలాంటి ఎక్స్పీరియన్స్ అవన్నీ దీన్ని క్యాలకులేట్ అయినాయి కొన్ని రిస్క్ షార్ట్లు మీరు చేసినట్టుగా తెలిసింది నాకు ఏది క్రెయిన్కి మిమ్మల్ని ఏదో ఒక ఫార్టీ ఫీట్ దానికి అది కెమెరా బరువు కూడా ఆల్మోస్ట్ ఎన్ని కేజీలు ఉంటుంది అది ఇది ఒక థర్టీ ఫార్టీ కేజీస్ ఉంటుందండి అది మోస్తూ మీరు చేయాలి తప్పకుండా చేయాలి వంశీ గారు అలాంటి డైనమిక్ షార్ట్స్ పెట్టడంలో అగైన్ వంశీస్ అ వెరీ గుడ్ కంపోజిషన్స్ కంపోజిషన్స్ అంటే బాగా సాంగ్లోనా ఎక్కడెక్కడ సాంగ్లోనా మీరు ఆల్మోస్ట్ సిమ్ సినిమా యాక్చువల్గా ఏంటంటే డేంజర్ ఎలిమెంట్ ఉంటుంది హీరోకి ఎప్పుడు చూసినా ఏదో ఒక శాపము లేకపోతే ఆయనకి ఏదో ఒక ఇన్స్టంట్ అని ఉంటూ ఉంటుంది కొబ్బరి చెట్టు మీద నుంచి కొబ్బరికాయలు ఆయన మీద పడటం ఆయన జస్ట్ స్లిప్ అవ్వడం ఆ కొబ్బరికాయలు లేచిట్టు కెమెరా మీదకి రావటం ఏ ఎపిసోడ్స్ అంటే రైట్ నేను ఫార్టీ ఫిట్ క్రేన్ మీద ఎక్కిచ్చేసి నన్ను కొబ్బరి చెట్టు మీద కూర్చోబెట్టి స్క్రేన్లు తీసేశారు ఓకే ఈ కెమెరా చేత పట్టుకోవాలి కెమెరా గెల కూడా పట్టుకోవాలి ఆయన యాక్షన్ చెప్పినప్పుడు ఆ సింకర్ నువ్వు కెమెరా ఆన్ చేసుకొని వదలాలి ఇన్ని చేయాలి ఓకే ఆ మువ్వలో కూర్చుంటే మొత్తం ఇవన్నీ కొట్టుకుపోయేవి అలాగంతా చేసామండి అసలు ఇప్పుడు నేను చేయలేము ఇప్పుడు ఇంకా ఇప్పుడు టెక్నాలజీ మారింది అనుకోండి ఆ జిమ్ జిప్పులు కానీ స్టడీ క్యాంపులు కానీ అప్పట్లో కొత్త స్టడీ క్యామ్ వచ్చింది కొత్తలో బట్ మొత్తం చాలా వరకు స్టడీ క్యామ్లు తీసాం సో అఖేలాని క్రైన్ తోటి అప్పట్లో స్టార్టింగ్ అఖేలా అనేది తెలియదు ఆ క్రేన్ వచ్చిన కొత్తలో మీరు ఫస్ట్ సాంగ్ చూస్తుంటారు కదా మహేష్ బాబుది ఆ షార్ట్లు తీసాం జిప్సీ ఉన్నది ఒకటి టాప్ యాంగిల్ ఉంటుంది షార్ట్ ఒకటి అదే ఒకటి మంచి మంచి ఎపిసోడ్స్ అని కుదిరేది అంటే అదే టైంలో మీకు వినాయక్ గారిది కూడా మంచి సినిమా ఆది పడింది యా ఆది ఆది వన్ కంటిన్యూ బ్యాక్ అసలు బ్యాక్ టు బ్యాక్ వర్సన మంచి యా యా ఇట్లు వినయ్ వాజ్ ఈ కో డైరెక్టర్ ఫర్ క్రాంతి గారితో సినిమా చేసాం ఓకే తొమ్మిది నెలలు అనే సినిమా చేసాం దానికి వినయ్ కో డైరెక్టర్ నేను హనుమాన్ జంక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ఎడిటర్ మోహన్ గారిది రాజాది ఫస్ట్ పిక్చర్ అది యాక్చువల్గా మలయాళం ఒరిజినల్ వర్షను రీమేక్ తెలుగులో నేను వినయ్ని మీ ఇద్దరం అనుకుంటాము బావా బావా అనుకుంటాం కోడేటర్కి పెట్టాలనుకున్నా అని మీ ఇద్దరు స్విట్జర్లాండ్లో సాంగ్లో కలిసావు అనమాట కలిసి అడిగితే తనకి నాకు ఆఫర్ వచ్చిందిరా నాకు నువ్వు చేయాలి అని సో అట్లా మీ ఇద్దరం కలిసి చేసాం ఇట్లా బోల్డ్ రిస్క్లు ఇంకా సీన్ దట్ ఉన్నాయి అది కూడా చాలా కసిమేత్ అది అదిలో విజువలైజేషన్ కానీ ఎస్పెషల్ ఆ సుమో సీన్స్ ఉంటాయి అది ఒక సిక్స్ కెమెరాస్ పెట్టి ఇంటి మధ్యలో ఒక ఒక అది యాక్చువల్గా స్కూల్ అది ఇది విజయనగరం దగ్గర విజయ వైజాగ్ అవతల సెంటర్లో బ్లాస్ట్ చేసి చేయాలి అది కూడా చాలా బ్యాలెన్స్డ్గా చేయాలండి అప్పట్లో అప్పట్లో ఆ టెక్నిక్ క్యానన్ బ్లాస్ట్లు అంటారు వాటితో చేసాం చాలా బాగా చేసాం వినయ్ గారికి మీరు అంత మంచి హిట్టు మీ ఇద్దరు కాంబినేషన్లో కానీ ఎందుకో ఆ జర్నీలో మీరు లేరు చాలామంది అడుగుతుంటారు ఇది కాకపోతే ఏంటంటే తన సెకండ్ సినిమా చేసినప్పుడు ఆల్రెడీ కెమెరామెన్ ఫిక్స్ అయి ఉన్నారు బాలకృష్ణ గారితో చేసిన బాలకృష్ణ గారితో ఫిక్స్ అయి ఉన్నారు అది యాక్చువల్గా ఆ కాంబినేషన్ మార్చడం బాగుండదు ఓకే అని చెప్పి అనుకున్న తర్వాత ఏమైందంటే రెగ్యులర్గా నేను బిజీ అవ్వటం తర్వాత తను బిజీ అవ్వటం ఇప్పుడు మనకి ఎప్పుడైనా చేయలేకపోతే నేను వెళ్ళి మాట్లాడటమో లేకపోతే ఆయన నన్ను అడగటమో చేసేది మా జర్నీ ఈక్వల్గా జరిగింది ఓకే ఓకే సో నేను కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్తో చేయటం మనకి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చేసాం ఎప్పుడైనా డెఫినెట్గా ఉంటే మళ్ళీ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వెళ్ళేవాళ్ళం కలిసేవాడిని అప్పుడప్పుడు క్లాషన్ చేస్తూ ఉండేవాడిని ఫస్ట్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా అంత సక్సెస్ కొట్టింది ఇంకోటి కూడా ఉంది సురేందర్ రెడ్డి గారిది యా ఫస్ట్ మూవీ అవుతుంది మంచి సక్సెస్ మళ్ళీ చేయలేదు మళ్ళీ అదే అదే యాక్చువల్లీ కిక్ వచ్చిందండి నేను కిక్కు నేను చేయాల్సిన సినిమానే ఆహా ఓకే కిక్కు సురేందర్ రెడ్డి వచ్చి మాట్లాడాడు తర్వాత నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు తర్వాత నాకు కుదరలేదు ఏంటంటే ఇదే మెయిన్ సమస్య ఏంటంటే ఎగ్జాక్ట్గా నెక్స్ట్ ఇమీడియట్ చేసేయటం ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు అతను ఒకడే తర్వాత గ్యాప్ తీసుకుని ఆయన చేస్తాడు ఓకే ఓకే ఆ గ్యాప్ టైంకి నేను ఫ్రీగా లేను అంతే తప్పితే వేరేం లేదు సో ఇప్పుడు 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 లెజెండ్ చేసాం తర్వాత ఒక మూడు నాలుగు సినిమాలు గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు అఖండా చేసాం మళ్ళీ చేయొచ్చు సో అంతే తప్ప వేరే పర్టికులర్ రీజన్స్ ఏం లేవండి నాకు తెలిసి ఈ మధ్య ఇప్పుడు మీరు కొన్ని సెలెక్టివ్ సినిమాలు మాత్రం ఎంచుకుంటున్నారు అంతకుముందు ఏంటంటే కొన్ని ఫ్రెండ్షిప్లో కావచ్చు కొంతమంది అడిగిన వాటికి కూడా మీరు వెళ్ళటం వల్ల ఈ డేట్లు అడ్జస్ట్మెంట్ అనుకోవచ్చు ఇట్లాగా ఇట్లాంటివి మంచి సినిమాలు మిస్ అయినాయి అంటే మంచి సినిమాలు సెలెక్టింగ్ అంటే నాకు బాగా ఇష్టం అండి బేసిక్గా స్క్రిప్ట్ అంటే భలే ఇంట్రెస్ట్ అంటే డైరెక్ట్ కరెక్ట్ అయిన స్క్రిప్ట్ ఉంటే మనం దాన్ని బాగా ఎలివేట్ చేయచ్చు అనేది ఉంటుంది ఎక్కువ మనకి నచ్చంది ఏదైనా ఉన్నా నేను పెద్దగా దాని మీద ఇది చూపించను కాబట్టి నెమ్మదిగా పక్కకు వచ్చేయడం లేకపోతే కూడా చేస్తూ ఉంటాను బట్ వాళ్ళు హర్ట్ అవ్వకూడదు కదా అని ఓకే ఓకే సో మనం చెప్పలేము కదా వన్స్ ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడలేము కదా వాటి దాంట్లో ఏముందో అది మనం జస్టిస్ చేసి రావాలి అలా కొన్ని సినిమాలు కూడా పోయినే ఉన్నాయి సో మోస్ట్లీ నేను సెలెక్ట్ చేస్తాను నాకు అది ఒక ఇష్టమైన పాయింట్ మరి ఆ సెట్లో ఎలా ఉంటుంది మీరు అంటే కాంప్రమైజ్ ఇంకా ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఉండదా మీకు అప్పుడు ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ అంటే డెఫినెట్గా దాన్ని ఎంతవరకు మనం జస్టిస్ చేయాలో అది చేస్తాను దాని తర్వాత పెద్దగా అంటే ఇంకా రిజల్ట్ మించి ఆధపడ ఒక్కోసారి మనం అనుకున్న కూడా తప్పవచ్చు కదా ఓకే నేను అనుకున్నవే బాగుంటాయని అని అనుకోవాలని అనుకోవడానికి కూడా లేదు సో అలా ఉంటుంది మోస్ట్ నేను ఇంట్రెస్ట్ ఉన్న సినిమాలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాను సో అంటే ఇన్వాల్వ్ అంటే లైటింగ్ ప్యాటర్న్స్ డిజైన్స్ ముందే అనేసుకుని కలర్స్ బాగుంటాయండి ఎందుకంటే మంచి సినిమాలు చేసేటప్పుడు మనం ఎంత చేస్తే అంత బాగుంటుంది సో అది పూర్తిగా నమ్మేస్తాను నేను మనసు స్క్రిప్ట్ తెలిసిన తర్వాత పూర్తిగా జర్నీ చేసేస్తాను ఓకే ఓకే ఇంకా నాకు ఎవరు చెప్పక్కర్లేదు నేనే వెళ్ళిపోయి నేనే మాట్లాడి అన్నీ చేసేస్తా ఉంటాయి సో అది కొంచెం ఎక్కువ ఉంటుంది మీ స్టైల్ అంటే ఏం చెప్తారండి మీ ప్యాటర్న్ ఆఫ్ రామ్ గారి స్టైల్ నా స్టైల్ అనేది ఓన్లీ స్క్రిప్ట్ బేస్ చేసే ఉంటుందండి బేస్ చేసి ఉంటుంది ఆ స్క్రిప్ట్ ఇంతకుముందు సినిమాల్లో ఎక్కడైనా ఇలాంటి స్క్రిప్ట్స్ వచ్చి వాటి లైటింగ్ ఎంత బాగుందో చూసుకుంటాను చూసుకుని ఈ స్క్రిప్ట్ ఎలా లైటింగ్ ఎలా ఉంటే బెటర్ అని ఫిక్స్ అయిపోతాను ముందే ఓకే సినిమా బిగినింగ్ ఫిక్స్ అవుతాను ఫిక్స్ అయ్యి ఆ నుంచి మారను అసలు అదే వెళ్తాను మధ్య మధ్యలో క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటా నా డైరెక్టర్స్ చెప్తాను ఈ ప్యాలెట్లో వెళ్తున్నావు ఎట్లా వెళ్తున్నావు అని చెప్పేస్తాను మధ్యలో బ్రేక్ చేయను అక్కడ అది తప్పో రేటో స్ట్రైట్ సో అది ఫిక్స్ అయింది ఎప్పుడు నాకు తెలిసి నేను మిస్ఫైర్ అనిపిస్తుంది లెజెండ్ చేసాము అది ఏంటంటే డైరెక్ట్ గారు నేను ఫస్ట్ కాంబినేషన్ సో బాలకృష్ణ గారు అంటే ఎక్కువ ఫ్యాన్స్ ఆయన్ని అభిమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ప్లస్ డైలాగ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది బాగా ఉండాలి జనానికి బాగా రీచ్ అవ్వాలని బాగా కనిపించాలి అనేది ఉండేది సో అందుకని అట్లా చేసాం ఈ యాక్చువల్గా ఈ అఖండాకి వచ్చినప్పటికీ దీంట్లో యాక్చువల్గా ఇప్పుడు సొసైటీలో వచ్చే సినిమాలు వాళ్ళు వాడే యాంగిల్స్ కానీ వాళ్ళు వాడే ఎక్విప్మెంట్ కానీ డిఫరెంట్గా జర్నీ చేస్తాం ఎందుకంటే ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డిఫరెంట్ యాంగిల్స్ డిఫరెంట్ కలర్స్ ఎందుకంటే వరల్డ్లో ఉన్న వరల్డ్ సినిమా అంతా ఒక పాయింట్కి వచ్చేసింది రైట్ సో వాటి నుంచి ఇన్స్పైర్ అవుతున్నారు సో ఇందుట్లో మనం ఏం చేయగలుగుతాం సో ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ ప్లస్ ఒక దేవుడికి సంబంధించిన ఎక్కువ డైలాగ్స్ అవి సో అది ఎలా చేయాలనేది మేము ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాం సో ఇట్లా లైట్ అండ్ షేడ్లో ఉంటే బాగుంటుంది ఆయన వాయిస్ అండ్ సౌండ్ మీద వెళ్తూ క్యారికేచర్స్ కనిపిస్తే బాగుంటుందని దాని మీద దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను దట్ సౌ సమ్వేర్ చాలామంది లైక్ చేశారు అది ఓకే సో ఆ యాంగర్ అంటే ఎలా ఉండాలి ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఎమోషన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది పోర్ట్రేట్ సో పోర్ట్రేట్ చేస్తుంది సో రెడ్ అంటే దేన్ని యాంగర్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఏ కలర్స్ మనం వాడితే బాగుంటుంది అది మరీ ఇలా ఉండకూడదు ఇలా మరి ఓల్డన్ బట్లో ఉండకుండా సో లేటెస్ట్ ట్రెండ్కి మనం ఏ కలర్స్ వాడితే బాగుంటుంది అనేది ఫోకస్ చేసాం దట్స్ సో ఇట్ ఈస్ వెరీ నైస్ ఇన్ని సినిమాల్లో ఎక్కువగా షార్ట్ మేకింగ్ మిమ్మల్ని అంటే ఒక డ్రెస్ గురి చేసి చేయటం లేకపోతే ఈ షార్ట్ని ఎలా కంపోజ్ చేయాలో అని చెప్పి టైం తీసుకున్న షార్ట్స్ అంటే ఏ సినిమాలో ఏ షార్ట్స్ చెప్తారు టైం తీసుకునేదంటే వి ప్లాన్ అండి యాక్చువల్గా ఏంటంటే టైం తీసుకునేది ఏమి ఉండదు ఆ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక టైం బఫర్ ఉంటుంది ఇప్పుడు హోంవర్క్ చేయడం వేరు ఆ హోంవర్క్ చేసిన దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయడం వేరు ఆన్సెట్ సో ఆన్సెట్ చేసినప్పుడు చాలా కంజెస్టెడ్ టైం ఉంటుంది మనకి ఆ సన్లైట్ డే టైంలో చేస్తే సన్లైట్ టైమింగ్ మార్చలేము సూర్యుడు సన్ రైజ్ అనేది ఒక పాయింట్ ఫిక్స్డ్ సన్సెట్ అనేది ఫిక్స్డ్ దీని మధ్యలో మనం ప్లే చేయాలి సో మ్యాజిక్ అవర్స్ మ్యాజిక్ అవర్స్ వదిలేస్తే రైట్ సో ఈ సెంటర్ పాయింట్లో ఏం తీస్తాం ఆ బిగినింగ్ పాయింట్లో ఏం తీస్తాం లాస్ట్లో ఏం తీద్దాం అనేది సీన్లో మనం గ్రాఫ్ వేసుకోవాలి మనం డైరెక్ట్గా ఏదైనా చెప్పారనుకోండి సార్ ఈ షార్ట్ వదిలేసి అప్పుడు తీద్దాం సార్ బాగుంటుంది దట్ టైం ద సన్ లైట్ విల్ బీ గోయింగ్ దట్ సైడ్ సో అని వాళ్ళ సీన్ చెప్పినప్పుడే మేము కొంత డిజైన్ చేసేస్తాం సో అలాగా కొన్నిసార్లు ప్లాన్ చేస్తే కొంచెం టైం పడుతుంది అది కొంతమంది ఆర్టిస్టులు పంపించడం ఉండేటప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ చేసి దాన్ని మళ్ళీ లైట్లు కట్ చేసి ఆర్టిఫిషియల్ లైటింగ్ క్రియేట్ చేసి చేయటం అంటే డెఫినెట్గా టైం పడుతుంది ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువ విజువలరీ ఫీస్ట్ విజువలరీగా మనం స్టోరీ నేరేట్ చేయాలి ఆ టైం వచ్చిన ఇప్పుడు ఇప్పుడు విజువల్గా నేరేట్ చేయాలి సినిమాని విజువల్గా సౌండ్ పరంగా న్యారేట్ చేయాలి సో దాంట్లో మనకి టైం పడుతుంది అది వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటాం అంటే షార్ట్స్ పరంగా అంటే మెమరబుల్ అంటే ఈ ఇన్ని సినిమాల్లో గుర్తు గుర్తుంచుకునేది ప్రతి సినిమా ప్రాణం పెట్టి చేసి ఉండొచ్చు ప్రతి సినిమా ఇష్టపూర్వకంగా చేసి ఉండొచ్చు అంటే కొన్ని అయిష్టంగా చేసినప్పుడు కూడా అది ఇష్టపూర్వకంగానే చేయాలి చేయాల్సి వస్తుంది అల్టిమేట్గా గుర్తుండిపోయింది రామప్రసాద్ గారి మార్క్ అనే షార్ట్స్ అంటే ఏ చెప్పుకోవచ్చు ఏ సినిమాలో ప్రతి సినిమా అలాగే చేస్తాము ప్లస్ సెకండ్ అనేది మోస్ట్ అప్డేటెడ్గా అనిపించింది ఈ సినిమా వచ్చి పూర్తిగా జస్టిస్ చేశాను ఓకే అని అనుకుంటున్నాను ఇంకా చాలా చేయాలి ఒక ఫైవ్ పర్సెంట్ రీచ్ అయ్యగలిగా అని అనుకుంటున్నాను నేను రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారితో సెందిల్ గారు బిగినింగ్ నుంచి కంటిన్యూగా ఇప్పటివరకు ట్రెండ్ ఆయనే కంటి కంటిన్యూ అవుతున్నారు మిడిల్లో మీరు ఒకసారి మీరు ఒకసారి ఉంటారు తర్వాత అది కంటిన్యూ యా యాక్చువల్గా అండి రాజమౌళి గారికి సెందిల్ మంచి పేరింగ్ నాకు ముందు ఒక ఇద్దరు ట్రై చేశారంట నా గురించి తెలిసినప్పటికీ ఆయన నన్ను ఒకటే మాట అన్నారు గారు మీరు చాలా ఫాస్ట్గా చేస్తారు క్వాలిటీ ఇస్తారని పిలిపించాను సార్ అంతే మేబీ అని రీజన్ పంపించారు ఎలాగైతే రాజమౌళికి ఎత్తు చేయడం మంచి పెద్ద విషయం కదా అప్పటికే ఆయన మగధీర చేసి ఆ టాప్ ర్యాంక్లో సో ఫస్ట్లో కొంచెం టెన్షన్ పడ్డాను అంటే ఈజ్ అ బిగ్ డైరెక్టర్ డెఫినెట్లీ వన్స్ నేను ఆ షార్ట్ ఫస్ట్ షార్ట్ తీసిన తర్వాత ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ డెఫినెట్గా ఆయనకి ఏం అడుగుతున్నారో నేను ఇవ్వగలుగుతాను తర్వాత జర్నీ చేయకపోవడానికి సేమ్ రీజన్ దాకా చెప్పినట్టుగా నేను వెంటనే బిజీగా ఉన్నాను ఆయన గ్యాప్ వచ్చింది ఏ కూడా అడిగారు ఒక పది పదిహేను రోజులు చేయమని లాస్ట్ బాహుబలికి కూడా నన్ను ఆ లాస్ట్ సాంగ్ ఒకటి ఉంది కదా దానికి అనుకున్నారని విన్నాను మీరు లేరండి అని అంటూ ఉంటారు సో దట్స్ అంతే తప్ప వేరేం లేదు ఈజ్ ఆల్సో ఫ్యాంటాసిక్ డైరెక్టర్ అండ్ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హిమ్ లర్న్ సో మెనీ థింగ్స్ అది ఈచ్ డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక స్కిల్ ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ రాను రాను మనకి ఇంకా అడ్వాంటేజ్ బెటర్ సినిమాలు రావడానికి అది ఒక ఛాలెంజింగ్గా తీశారు సినిమా మర్యాద రామన్ అనేది అప్పటి వరకు కూడా పెద్ద హీరోలుతోనే సక్సెస్ అంతా హీరోలు అన్నప్పుడు ఆయన కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకున్న సబ్జెక్ట్ అని అంటూ ఉంటారు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో అంటూ ఉంటారు సో ఆ సినిమాకి మీరు ఆల్మోస్ట్ లైటింగ్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది మీ లైటింగ్ అంతా కూడా తర్వాత అసలు యాక్చువల్గా వీళ్ళ కాంబినేషన్ కంటిన్యూ అవ్వాల్సింది అనేవి కూడా వచ్చాయి బట్ ఏంటి రాజమౌళి గారి దగ్గర ఒక మంచి అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన కేక్ లాగా ఉంటుంది ఆయన మేకింగ్ అంతా ఏం తీస్తారో అది సినిమాలో ఉంటుంది అది వేస్ట్ ఫుటేజ్ అనేది ఉండదు సో ద వే హీ ప్లాన్స్ అన్నీ లైటింగ్ ప్యాటర్న్ కానీ అక్కడే యాక్చువల్గా మేము సెట్ వేసాం ఆ సెట్లో లైట్ సిక్స్ ఓ క్లాక్ ఎలా వస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి నైన్ ఓ క్లాక్ ఎలా ఉంటుంది వన్ ఓ క్లాక్ ఎలా ఉంటుంది ఈవినింగ్ అట్లా ఉంటుంది అని మేము కింద ఆ షాడోకి డ్రా చేసేవాళ్ళం నైన్ డ్రా చేసి దాని మీద సిక్స్ ఏఎం నైన్ ఏఎం ట్వెల్వ్ పిఎం అట్లా రకరకాలుగా రాసి దానికి తగ్గట్టుగా వర్క్ చేస్తాం సో మీకు ఎక్కడ ఉండదు లైటింగ్ ఉండదు సినిమాలో సో స్టాండర్డ్గా ఉంటుంది ఇదే సీన్ రేపు పొద్దుటే తీయాలనుకున్నాను అదే టైమింగ్లో తీసేవాళ్ళం తర్వాత ఆర్టిస్టులు అందరూ కూడా ముందు రోజు ప్రాక్టీస్ చేస్తాం మేము చిన్న రఫ్ కెమెరా పెట్టుకొని వీడియో కెమెరా పెట్టి షూట్ చేసేవాడు ఇప్పటికీ ఆయన అదే వాడతారు సో ఆన్లైన్ ఎడిటింగ్ అనేది ఆల్మోస్ట్ ఆయన దగ్గర నుంచే వచ్చింది సో సెట్లో ఎడిట్ చేస్తే సాంగ్ అనుకోండి మామూలుగా సాంగ్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత చూస్తాం మనం ఎలా వచ్చింది అంటే ఉండదండి ఆయన దగ్గర సాంగ్ ప్యాకప్ అనేటప్పటికీ సాంగ్ చేతిలో ఉంటుంది సో దాంట్లో షార్ట్స్ అయినా మిస్ అవుతున్నాయి ఇట్స్ అండ్ అగైన్ ఇట్ ఇస్ హాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉంది ఈయన ద్వారా చాలా వరకు చాలా విషయాలు బయటకు వచ్చాయి సో ఇండియన్ స్టాండర్డ్ పెంచన్ డైరెక్టర్ కదా వెరీ వెరీ గుడ్ టెక్నిక్ అంటే ఇలా ఇలాగే తీయాలి సినిమాలు అనేది ఆయన దగ్గర నుంచే డెఫినెట్గా ఆయన దగ్గర నుంచి వచ్చినట్టు లెక్క ఒక డైరెక్టర్కి సంబంధించి ఆయన పేరు మీరు చెప్పారనుకోండి బట్ ఆ డైరెక్టర్ ఒక మంచి పేరున్న డైరెక్టర్ ఆయన ఓకే మరి ఆయన సినిమా అప్పటికే మీకు ఆఫర్ వస్తే మీరు లెజెండ్ని తీ తీసుకోవడానికి ఏమైనా ఉందా ఏం లేదండి ఎస్ వచ్చింది బట్ ఏంటంటే నాకు బోయపాటి గారిని కలిసాం అన్నీ పుట్టినరోజు అప్పుడు సో ఆయన కథ చెప్పగానే నాకు భలే అనిపించింది ఆయన చెప్పే విధానం అవన్నీ బాగా నచ్చి రాజమౌళి గారు ఎలా చెప్తారో ఈ మా బోయపాటి గారు కూడా అలాగే చెప్పారు సో అక్కడ లైక్ చేసి కథని అదే చెక్ చేయాలి కదా సో ఈ సినిమాకి మనం చేస్తే బాగుంటుంది మనకి మంచి పేరు వస్తుందని అట్లా జంప్ అయిపోయాను కానీ ఇంకొక విషయం ఏంటంటే సార్ బోయిపాటి గారి దగ్గర మధ్యలో రెండు సినిమాలు ఫ్లాప్ ఉన్నాయి బట్ వాటిలో మీరు లేరు మళ్ళీ మళ్ళీ కాంబినేషన్ దీంట్లో హిట్లో ఉన్నారు ఇద్దరు రెండు హిట్లో ఉన్నారు సంతోషమే కదా కదా ఫ్యూచర్ డెఫినెట్గా కలిసి చేస్తాం ఇద్దరం అంటే గారి గారితో వర్క్ ఎలా ఉంటుందంటే అన్నదమ్ముల్లాగా ఉంటుంది అంత పెద్ద యాక్షన్ చేస్తేనే అంత పెద్ద యాక్షన్ చేస్తున్నట్టు ఉండదు ఆయనతోటి ఆయన ఒకరండి కల కాస్ట్యూమ్స్లో కానీ ఆర్టిస్టుల్లో కానీ ఏ ఏం చేసినా ఆయన ఒక స్కెచ్ గీసుకుంటారు గీసుకొని ప్రతిదానికి ఆ సంబంధించిన టెక్నీషియన్స్ పిలిచి ఆయనతో పర్సనల్గా డిస్కస్ చేసి మళ్ళీ గ్రూప్ డిస్కషన్ ఒకటి ఉంటుంది గ్రూప్ డిస్కషన్ చేసి ఫిక్స్ అవుతాం సో అది స్క్రీన్లో హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఓకే ఆయనతోటి భలే ఉంటుంది జర్నీ నైస్ సమ్ వెరీ హ్యాపీ సో ఆయన ఫ్యూచర్లో కలిసి చేయొచ్చు లెట్ సి మళ్ళీ బ్రేక్ అవ్వకుండా చేయమో చూద్దాం కృష్ణవంశీ గారిది మురారి తర్వాత గ్యాప్ వచ్చింది మీ ఇద్దరి మధ్య బట్ మళ్ళీ మీరు కలుసుకుంది శ్రీ ఆంజనే కలుసుకున్నారు శ్రీ ఆంజనేయకి ముందు చక్రం చేశానండి చక్రం ఉంది కదా రైట్ చక్రం చక్రం తర్వాత అలాగే అప్పుడప్పుడు చేస్తున్నాము అంతే కదా చక్రమే చక్రం చేస్తే శ్రీ ఆంజనే యాక్చువల్లీ వేరే కెమెరామెన్ ఓకే సో శ్రీరామ్ అని ఎవరు చేశారు తర్వాత నేను ఒక ఫార్టీ పర్సెంట్ ఆయన చేసినట్టున్నాడు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ నేను తర్వాత చేశాను సో ఆ పిక్చర్లో ఇద్దరు పేర్లు ఉంటాయి అంటే సెంటిమెంటల్గా నెక్స్ట్ పడ పడకపోవడానికి రీజన్ అనుకోవచ్చు అంటే చక్రం పడిన తర్వాత అదేం లేదు ఏం లేదు అదేం లేదు సినిమా సెంటిమెంటల్ నమ్ముతా ఇది అంటారు ఉంది బట్ వంశీ గారి దగ్గర అది లేదు కానీ ఎందుకంటే మంచి ఎఫర్ట్ మీరు చేసిన సినిమాలన్నీ ఆయనతో పాటు ట్రావెల్ అయిన చక్రం కూడా చాలా మంచి సినిమా కదా అదే అదే చాలా మంచి సినిమా సో కొన్ని మనం డిసైడ్ చేయలేం సో అదే ఒక్కొక్క రీజన్ ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడానికి నీట్గా బాగున్నప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం బాగాలేనప్పుడు చెప్పలేక బాధపడతాం కానీ మీరు చేసిన సినిమాల్లో ఖచ్చితంగా నంది అవార్డు కృష్ణవంశీ గారి సినిమాల్లో ఖచ్చితంగా కొన్ని సినిమాలు నంది అవార్డులు వచ్చేస్తాయి అవును అట్లానే కొంతమంది డైరెక్టర్లు ఆది కావచ్చు లేకపోతే కొన్ని సినిమాలకు సంబంధించినవి కూడా కానీ మీకు మొన్నకు వచ్చింది మొన్న రావటం అనేది కాదంటలా బట్ మొన్న ముందు కూడా మీకు రావాలనేది అది అది మున్నాకొచ్చి సంతోషపడ్డాను కానీ మురారికి రాలేదని మాత్రం చాలా బాధపడ్డా నేను అది వంశీతో ఎక్స్ప్రెస్ చేశాను చేస్తే తను ఒక మాట అన్నాడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కదా అదే నీకు పెద్ద అవార్డు రాను సో అవార్డు అనేది మనకు ఒక ఎంకరేజ్మెంట్ బట్ మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అది తను చెప్పాడు ఆయన ఏ అవన్నీ వదిలేరా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఓకే ఓకే సో అక్కడ అది రాలేదని మాత్రం చాలా బాధపడ్డా సో దానికంటే ఆ ఇయర్ బెటర్గా మనకంటే బెటర్ నా సినిమాకి ఇచ్చి ఉంటే పోయేది అని మనకుంటుంది కదా అదే అదే సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ బట్ ఐఎమ్ హ్యాపీ ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఎవరన్నా పిలిస్తే మరి అది అభిమానంతో వెళ్తుంటారో ఏమో కొన్ని చిన్న సినిమాలు కూడా ఒప్పుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ కొంతమంది ఒక ఒక స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత ఆ రూట్లోనే ప్రయాణం చేద్దాం చూస్తుంటారు మీరు అది అక్కడ అది అది బ్యాలెన్స్ చేసి ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నట్టున్నారు ఇప్పుడు సెలెక్టివ్గానే వెళ్తున్నట్టు ఇప్పుడు తప్ప ఇప్పుడు ఎలాంటి అంటే ఇప్పుడు గా వెళ్ళటం అంటే ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు నన్ను పెట్టుకుంటే ఆ బడ్జెట్ ఇవ్వాలి ఇది చేయాలి మేము ఇప్పుడు కొంచెం డెఫినెట్గా ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ అంటే వాళ్ళు ఎఫోర్ట్ చేయగలగండి సో క్వాలిటీ ఇస్ నథింగ్ బట్ బడ్జెట్ అండ్ మై డైరెక్టర్స్ స్పేస్ వర్కింగ్ స్పేస్ ఉండాలి ఇప్పుడు అంత చిన్న సినిమాలు మనం చేయలేమండి ఎందుకంటే ఆ క్వాలిటీ ఇవ్వాలంటే ఖర్చు పెట్టాలి అది కనిపించకపోతే మనం బాధపడతారు సో మన మీద ఒక ఆల్రెడీ మనకు సిగ్నేచర్ ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే డెఫినెట్గా ఆ ఎఫర్ట్ చేయాలి ఆ ఫైనాన్షియల్ ఎఫర్ట్ కానీ ఆ కెమెరాస్ కానీ అప్డేటెడ్ ఎక్విప్మెంట్ కానీ జల్త్స్ కానీ వాడాలి సో దట్స్ వై వీ హ్యావ్ టు డూ టైమ్స్ మనం కంపల్సరీగా పెద్ద సినిమాలే చేయాలి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎలా అనుకునేవాడి అంటే కథ నచ్చితే వెంటనే వెళ్ళిపోయేవాడి దానికి అనుకుని వెళ్ళిపోయావాండి అదే అదే సప్తగిరి సప్తగిరి ఎక్స్ప్రెస్ డైరెక్టర్ కథ చెప్పిన తర్వాత ఇంప్రెస్ అయిపోయి డెఫినెట్గా ఇది భలే ఉంటుంది సో దాంట్లో మన మార్క్ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయేవాడిని అప్పుడు పెద్ద సినిమా చేశారు రెండు పెద్ద సినిమాలు చేసిన తర్వాత ఇమీడియట్గా చేశాను అదే అదే చాలా మంది తిట్టేవాళ్ళు అసలు ఎందుకు ఎందుకు చేస్తూ ఉంటుంది చిన్న సినిమాలని సో అది ఒక ఎక్స్పీరియన్స్ అండి చిన్న సినిమాలో ఏముంటుంది కొంత మనకి ఏమవుతుందంటే మనకి ఎక్కువ మన ఫ్రీడమ్ ఉంటుంది చిన్న సినిమా చేయడంలో ఓకే సో పెద్ద సినిమా అనేది ఒక ఒక ఫిక్స్డ్ ట్రేడ్ మార్క్ ఉంటుంది దాన్ని ఆ పారామీటర్ దాటి మనం వెళ్ళాం రైట్ రైట్ సో కమర్షియల్ యాక్చువల్గా నాకు ఆర్ట్ బేస్డ్ ఫిల్మ్స్ తర్వాత యాంటిక్ స్టైల్ బాగా ఇష్టం అది కమర్షియల్ సినిమాలో మనకి కుదరదండి కమర్షియల్ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఆర్ట్ ఫామ్ ఇస్ డిఫరెంట్ ఓకే అండ్ క్లాసిక్స్ అని వేరే ఉంటాయి సో దీన్ని దాన్ని బ్లెండ్ చేసి చేయలేం రైట్ సో దట్స్ ఔ కమర్షియల్ అంటే అదొక వేరే ప్యాటర్న్ వెళ్ళాలి ప్యాటర్న్ ఆ హీరోయిక్ ఫిల్మ్స్ అవి ఉంటాయి కదా ఎలివేషన్స్ అన్ని ఇంపార్టెంట్ అవునవును అవును సో అది చేసి తీరాలి ఎందుకంటే అది చేస్తేనే ఆ కథకి అది ఎలివేట్ అవుతుంది దట్స్ దాట్స్ కమర్షియల్ ఇస్ డిఫరెంట్ అండ్ క్లాసిక్స్ అండ్ సంథింగ్ డిఫరెంట్ కృష్ణ గారి దగ్గర నాన్నగారికి మంచి నేమ్ ఉంది ఎస్ ఆ నేమ్ ఉపయోగించుకున్న లేకపోతే మహేష్ బాబు గారు ఒక స్టార్ క్రియేట్ చేసుకున్న జర్నీలో అన్న ఒక చిన్న సినిమా ఒక రికమెండ్ చేసి అని చెప్పేసి ఆ సందర్భం రావటం అంటే ఆ సందర్భానికి ఎవరు వెళ్ళలేదు మేము అస నాకు ఆ నెస్సరీ రాలే ఎందుకంటే చిన్న సినిమా గ్యాప్ వస్తేనే కదా మంచి కెమెరా ఇతనికి సినిమా ఇద్దాం అనేది అదే లేకుండా నేను కూడా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాను ఆయన కూడా చూస్తున్నారు ప్లస్ మహేష్ బాబు గారు బేసిక్గా సాఫ్ట్ మనిషి ఆయన సినిమాలు ఆయన డైరెక్టర్ ఏం చెప్తారు చేయటం నాకు మహేష్ బాబు మొలనే రాలే సినిమా కృష్ణవంశీ గారు మొలనే వచ్చింది మురారు ఇది ఒకే తర్వాత తర్వాత యాక్చువల్గా మేము చాలా సందర్భాల్లో దూకుడు చేశానండి దూకుడులో ఇంటర్వల్ బ్లాక్ ఉంటుంది కదా అది చేశాను తను చేసిన తర్వాత రష్ చూసి తను ఫోన్ చేశారు మేకప్ మ్యాన్కి ఫోన్ చేసి నాకు నా ఫోన్ తీసుకొని చాలా బాగుందని చెప్పారు జనరల్గా ఏమవుతుందంటే రికమెండ్ చేసేస్తే వచ్చేది కాదు సో టాలెంట్ తోటి డైరెక్టర్లు పిలిస్తే డెఫినెట్గా మహేష్ బాబు గారు ఏమన్నారు నాకు రామప్రసాద్ని పెట్టుకుంటున్నానంటే నేనేం మాట్లాడే మనిషి కాదని నేను అనుకుంటా అందులో డౌటే లేదు సో వీళ్ళు వద్దు అని చెప్పే మనిషి ఏం కాదు ఆయన అన్ని సినిమాల్లో నాన్నగారు కూడా అలా చెప్పారండి డాడీ అంటే మాకు టాలెంట్ ఉంటే వాడికి పిలుస్తారు అని ఎప్పుడు నన్ను పిలిచి ఇంకోళ్ళు చెప్పడం కానీ ఏం చేయాలి బిగినింగ్లో దాసరి నారాయణరావు గారు మా గురువుగారు మా నాన్నగారు వెళ్ళి అడిగారు దాని తర్వాత ఇప్పుడు కుదరలేదు ఎనీథింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఏం పని సినిమా ఇండస్ట్రీలో మనకి పర్సనల్ టాలెంట్ ఉండాలి సో సపోర్ట్ చేస్తారు అంతే సో ఆ వాళ్ళు కనిపించినప్పుడు డెఫినెట్గా చేస్తాం అది ప్రూవ్ అయితే ఆటోమేటిక్గా డెఫినెట్గా ముందుకు వెళ్తూనే ఉంటాం ఓకే ఓకే దట్స్ ఓ ఐ ఐ థింక్ స్ట్రాంగ్లీ బిలీవ్ అవర్ టాలెంట్ టాలెంట్ ఉంటే డెఫినెట్గా మంచి పొజిషన్కి వస్తాం అటెంప్ట్ చేసిన డైరెక్టర్స్లో అండి శ్రీనువైట్ల గారి తీసుకున్నాం అండి శ్రీనువైట్ల గారికి నీ కోసంకి మీరు అంత కష్టపడ్డారు అదే అసలు జీరో బడ్జెట్లో అంటే బడ్జెట్ ప్రొడ్యూసర్గా కూడా మళ్ళీ పల్లభనేని ఆయన ఫైనల్లో కూడా బడ్జెట్ లేదు తర్వాత ఆర్పి గారు దేవిశ్రీ ప్రసాద్ గారు తర్వాత ఆర్పి గారు మారటం ఇట్లా చాలా జరిగినాయి అంటారు దాంట్లో ఆ సినిమాకి సంబంధించి జరిగింది పైగా దానికి నంది అవార్డు కూడా వచ్చింది ఆ ఎఫర్ట్ అంత చేశారు తర్వాత సక్సెస్లో మళ్ళీ మీరు లేరు వెంటనే సినిమా బాధల్లో ఉన్నారు కానీ సక్సెస్లో ఉన్నట్లు మీరు ఎందుకు డైరెక్టర్లు కదా ఆయన ఫస్ట్ సక్సెస్ లే కదా అందరికీ సో వినయ్ గారి ఆది సక్సెస్ ఫస్ట్ పిక్చర్ అలా అని చూస్తే రాజా ఫస్ట్ సక్సెస్ మోహన్ గారు తర్వాత ఇంకా అతను ఒక్కడే ఇలా ఫస్ట్ అన్ని సక్సెస్ హ్యాపీ వాళ్ళ సక్సెస్లో నేను ఉన్నాను తర్వాత చేయకపోవడానికి పెద్ద రీజన్ ఏం లేదండి మనం బిజీ వాళ్ళు బిజీ అవ్వటమే రీజన్ ఎన్నిసార్లు అనుకున్నా అదే నాకు అనిపిస్తుంది బట్ దీనికి స్ట్రాంగ్ రీజన్ లేదని మనం అనిపిస్తుంది నాకు సో బిగినింగ్లో అన్నారు చాలామంది ఎందుకు లేరు ఒక పిక్చర్ చేస్తే ఇంకో పిక్చర్ ఎందుకు చేయరు వీళ్ళందరూ కూడా చిన్న డైరెక్టర్లు కాదు ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక సినిమా చేసి వెళ్ళిపోయిన డైరెక్టర్లు కాదు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకుంటే వాళ్ళ కెరియర్ బిగినింగ్లో మీరు ఉన్నారు కదా అది అది మామూలుగా అనిపిస్తుంది అందరికి బట్ నేనైతే ఇప్పుడు ఏమనుకోవాలి ఎందుకంటే నేను ఈక్వల్గా వెళ్ళిపోతూనే ఉన్నాను మళ్ళీ నెక్స్ట్ సినిమా సూపర్ హిట్ మళ్ళీ నెక్స్ట్ సినిమా క్వాలిటీ బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ సినిమా హిట్ అవుతుంది అప్పుడు నాకు ఆ థాటే రాల సో ఇది చేయలేకపోయానే వీళ్ళతో చేయలేదే అనేది ఎప్పుడు రాల మళ్ళీ నేను వెళ్ళి అడగడం కానీ ఏం లేదు వాళ్ళు చూసే నీస అదే డైరెక్టర్స్ నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి అబ్బా భలే ఉందండి నాకు మొన్న రీసెంట్గా ట్రైలర్ చూసి పైడిపల్లి వంశీ గారు ఫోన్ చేశారు అలాగే హిట్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఫోన్ చేసి రామ్ప్రసాద్ ఎక్స్టారెడీగా ఉందని చెప్పారు అది చాలు కదండి హ్యాపీ కదా మళ్ళీ ఎప్పుడైనా కలిసి చే కలిసి చేసినప్పుడు ఈసారి చేసినప్పుడు ఇంపాక్ట్ బాగుంటుంది సో ఆ జర్నీ వేరేలా ఉంటుంది ఆ సినిమాలు డెఫినెట్గా మళ్ళీ నా డైరెక్టర్స్తో నేను చేస్తే వాళ్ళు చేసిన దాని మీద హండ్రెడ్ పర్సెంట్ చేయగలన నమ్మకం ఉంది ఇప్పుడు కానీ మీరు హనుమాన్ జంక్షను ఇక్కడ సూపర్ సక్సెస్ యా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యా మళ్ళీ మీరు కన్నడ తమిళ్లోనా తమిళ్లో మీరు లేరు కదా తమిళ్లో లేరు అంటే ఏంది కారణం ఏంటి రీజన్ ఏంటి కారణం ఏం లేదండి యాక్చువల్గా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ కెమెరా పెట్టుకుంటే బాగుంటుందని ఫిక్స్ అయినట్టున్నారు అది వాళ్ళతో జర్నీ చేశారు ఏమవుతుందంటే తమిళ్ సినిమా చేసినప్పుడు వాళ్ళు అది అక్కడ లోకల్ కెమెరామెన్ ఉండి తమిళ్ స్పీకింగ్ మేబీ యాక్టర్స్కి కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఆయన అది వెళ్ళారు తర్వాత మధ్యలో నన్ను అడిగారు బట్ ఆ మధ్యలో చేయటం ఫస్ట్ వెళ్ళి తమిళ్లో మధ్యలో చేయటం ఇష్టం లేక జస్ట్ ఐ కెప్ట్ ఇట్ క్వైట్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే అది ఇప్పుడు మరి తెలుగులో మరి వేరే లాంగ్వేజ్ సంబంధించిన కెమెరామెన్స్ వస్తున్నారు మరి దీన్ని ఎలా చూడవచ్చు ఏం లేదండి పాన్ ఇండియా అయిపోయింది ఇప్పుడు నేను చెప్పింది అప్పుడు వేరు ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ ఎందుకంటే యాక్టర్స్ వస్తున్నారు చేస్తున్నారు మన ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళి చేస్తున్నారు నేను కూడా ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ అంటే ఈ పాండమిక్ టైంలో వెళ్ళి ఇప్పుడు తమిళ్ సినిమా చేసి వచ్చాను వాళ్ళు చాలా బాగా ఆదరించారు చాలా బాగా చేసాం లేకపోతే చాలా చిన్న సినిమా చాలా తక్కువ బడ్జెట్లో చేసాం అది సత్యరాజ్ గారు అబ్బాయి మాయోన్ అని సినిమా ఇళరాజగ గారు మ్యూజిక్ చాలా బాగా వచ్చింది సినిమా లెట్ సి అది కూడా అగైన్ నాకు స్క్రిప్ట్ నచ్చే వెళ్ళాను అది ఓకే ఓకే సో పాన్ ఇండియా చేస్తున్నారు కదండి సో మారింది టెక్నాలజీ ఇటు వాళ్ళు అట్టు వెళ్తున్నారు అటు వాళ్ళు ఇటు వస్తున్నారు దాని గురించి టాలెంట్ ఉంటే ఎప్పుడు ఆ డాన్స్ మాస్టర్స్ ఉన్నారు అంతకుముందు ప్రభుదేవ అని పెద్ద పెద్ద మాస్టర్స్ కొరియోగ్రాఫర్స్ చేస్తారు ఇప్పుడు మన వాళ్ళు తమిళ్ సినిమాలు చేస్తున్నారు ఎప్పుడు టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని మనం ఆపలేము అదే డెఫినెట్గా దాన్ని బిలీవ్ చేస్తాను రైట్ మనం ఇది రావట్లేదే మనకి ఎవరు ఇవ్వట్లేదు అని అనటం కంటే ఇప్పుడు స్టార్ట్ అయింది తెలుగు కెమెరా కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో డెఫినెట్గా మన వాళ్ళు కూడా నెంబర్ వన్ స్టేజ్కి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ ఊపులో ఉన్నారు అది కసిగా తీసుకోవాలి నాకు తెలిసి ఏ సినిమా చేసినా అది మన వీలైనంత వరకు మనం కసిగా చేయగలిగితే దాన్ని గుర్తించేవాళ్ళు డెఫినెట్గా గుర్తిస్తారు దాని మీద మనం టెన్షన్ పడక్కరు ఆ చిన్న బఫర్ ఉంటుంది ఆ చిన్న రప్చర్ లేకుండా ఏది జరగదు సో ఆ ట్యాన్ ఆ ఇదిలో ఉన్నాం డెఫినెట్గా వన్ ఆర్ టూ ఇయర్స్లో వీళ్ళందరూ సెట్ అయిపోతారు డెఫినెట్గా కసి వచ్చింది మన వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా చేస్తారు ఇక మీరు ఎక్కువగా ఫ్లై క్యామ్స్ బాగా ఇష్టపడతారంట ఎందుకు అంటే అదొక కొత్త యాంగిల్ అండి యాక్చువల్గా అగెయిన్ ఇట్ ఈస్ అ కొత్త టెక్నిక్ ఏదన్నా ఖాళీ దొరికి వెళ్ళిపో వెళ్ళిపోతారా యా నేను యాక్చువల్గా అంటే ఫ్లై చేస్తుంటాను ఏరో మోడలింగ్ హాబీ ఉంది ఎవ్రీ సండే వెళ్ళి ఫ్లై చేస్తాను యాక్చువల్గా హెలికాప్టర్స్ బాగా ఫ్లై చేస్తాను టూ థౌజండ్ సిక్స్లో నాకు క్యాప్టెన్ అందవర్ అని చెప్పి జెట్ అలెన్స్ క్యాప్టెన్ ఆయన నాకు ట్రైనింగ్ ఇచ్చారు స్మాల్ సెస్నెస్ కూడా ఫ్లై చేస్తా అంటే హైదరాబాద్ విజయవాడ అక్కడ కూడా ఐ యూస్ టు గో ఆయనతో ట్రావెల్ చేస్తాను ఆయన పైకి వెళ్ళాక ఫ్లై చేస్తా అదొక హాబీ ఉంది ఎవ్రీ సండే యాక్చువల్గా ఒక రకంగా నాకు జనరల్ నాలెడ్జ్ డెవలప్ అయింది అక్కడే అంటే మనకి సంబంధం లేని ఒక ఫీల్డ్ అది అజిత్ గారు కూడా ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా ఒక గుడ్ ఫ్లయర్ నాకు ఆయన కూడా బాగా పరిచయం దాంట్లోనే మేమిద్దరం ఎప్పుడు ఫిలిం ఫ్రెండ్స్ కాదు సో ఇలాగ హాబీ ఫ్రెండ్స్ ఓకే సో ఆయన కూడా దాంట్లో ఉన్నారు అలాగా ఆ క్యాప్టెన్ మాకు ఆయనతో జర్నీ చేయటం మనకు ఒక డిసిప్లిన్ రావటం అది నాకు బాగా యూస్ అయింది దీంట్లో మన డ్రైవింగ్ మారుతుంది మన బిహేవియర్ మారుతుంది మనం మన అప్రోచ్ చేసే టెక్నిక్ కూడా సంథింగ్ రిలేటెడ్ చాలా జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది సినిమాటోగ్రఫీస్ నథింగ్ బట్ జనరల్ నాలెడ్జ్ ఐక్యూ ఉండాలి అంటే ముందుగా ప్రొడిక్ట్ చేయాలి ఒక ఆర్టిస్ట్ మూమెంట్ని కానీ నెక్స్ట్ ఏం జరగబోతుందండి అలాంటివన్నీ కూడా ఒక డిఫరెంట్ ఫీల్డ్లో నేర్చుకుని వచ్చాను సమ్హో దట్స్ వై ఐ థింక్ ఎవ్రీ సండే ఐ విల్ గో అండ్ ఫ్లై అండ్ వాళ్ళ నాలెడ్జ్ ఎక్స్ట్రీమ్లో ఉంటుందండి ఓకే సో వాళ్ళ దగ్గరికి వెళ్తే చిన్న పిల్లలలాగా నుంచుని వినటమే అవన్నీ కూడా ప్లస్ సంహవ్ ఫోటోగ్రఫీకి సో నేను రిలేట్ చేసుకుంటాను బాగా చోటాకే నాయుడు గారు మీరు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఆయన సీనియారిటీలో ఒక త్రీ ఇయర్స్ సంబంధించి కానీ ఎక్కడో రాంప్రసాద్ గారి సౌండ్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంటుంది ఎందుకు ఇది కాంపిటీషన్ సార్ ఇది యాక్చువల్లీ అంటే చోటా ఈజ్ నాట్ మై కోలిక నా కోలిక అయి ఉండొచ్చు చోటా గారు ఇస్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సీనియర్ డెఫినెట్గా సిక్స్ ఇయర్స్ డెఫినెట్గా ఫైవ్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సీనియర్ ఓకే ఓకే డెఫినెట్గా ఆయన మంచి కెమెరామెన్గానే ఉన్నారు కదా మేము ఎప్పుడు ఆయన తక్కువ మేము ఎక్కువ అనుకోరా మై చోటా ఈజ్ అ వెరీ గుడ్ కెమెరామెన్ లైక్ గోపాల్ రెడ్డి గారు లాగా ఆయన సో అదేమీ లేదు డెఫినెట్గా నేను ఆయనతో కాంపిటేటివ్గా ఉండాలనుకుంటాను ఎలాగన్నా తెలుగులో ఆయన ఒక వన్ ఆఫ్ ది కెమెరామెన్ కదా నేను అతన్ని క్రాస్ చేయాలనే ట్రై చేస్తుంటాను చోట గారు కొంతమంది హీరోలు బాగా ఆయన్ని ఇష్టపడుతూ వెంట వెంటనే ప్రాజెక్టులు మన మన చోట గారిని పెట్టుకోవడం జరిగింది అట్లానే రాంప్రసాద్ గారు మెయింటైన్ చేసినట్టయితే హీరోలు సైడ్ కూడా ఈయన కూడా ఒక ట్రాక్ అలా ఉండేది ఈయన మెయింటైన్ చేయలేకపోయాడేమో మీరు కానీ చోటగారు కానీ బ్రహ్మాండం నో డౌట్ ఇద్దరు హేమహేమలు బట్ ఈ ఇది ఆయన ఆ రూట్లో హీరోలు బాగా ఇష్టపడేవాళ్ళు బట్ ఎక్కడో ఇదైందే అని చెప్పేసి లేదు సార్ ఒక్కొక్క ఒక్కొక్క ప్యాటర్ను ఇప్పుడు లైటింగ్ ప్యాటర్న్ కెమెరా యాంగిల్స్ ఎలాగైతే అదో అలాగే ఒక ప్యాటర్న్లో ఆయన వెళ్ళారు ఆయన ఒక హీరోని ఒక్కొక్క టైంలో ఒక్కొక్క హీరోని పట్టుకుని వెళ్తారు వాళ్ళకి ఒక సింక్ వెళ్తూ ఉంటుంది దట్ ఈస్ నాట్ రాంగ్ యాక్చువల్లీ నేనేమనుకుంటానంటే మన అవతల వాళ్ళు వెళ్ళినట్టు మనం ఎందుకు వెళ్ళాలి మనం డిఫరెంట్ 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 హీరోయిన్ చూడాలి నేను శ్రీకాంత్ గారితో ఐదు సినిమాలు చేశాను బాల్యభుగ నాలుగు సినిమాలు చేశాను ప్రభాస్తో మూడు నెలలు మూడు సినిమాలు నాలుగు సినిమాలు చేశాను సో ఒక్కొక్క స్టేజ్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు ఉన్నారు నెక్స్ట్ వెళ్ళాలి అనేది నాదొక స్టైల్ సో అన్నీ ఒకలాగా ఉంటే బోర్ కొడుతుంది అంటే ఇప్పుడు కండి సినిమా స్టార్ట్ అవుతుంటే ఎండ్ వరకు కూడా సార్ ఏం అడుగుతారు కరెక్ట్ చెప్పండి సార్ మాకు టెన్షన్గా ఉంది టెన్షన్ కారణం సరే ఓకే ఒక పాలిటిక్స్ రన్ అవుతూ ఉంటాయి ఓకే గ్రూప్ పాలిటిక్స్ అని ఓకే వీటిని ఎలా ఎదుర్కొంటారు మీరు అసలు సార్ ఫ్రేమింగ్ ఓకే ఫ్రేమింగ్ పెట్టారు అది ఓకే సార్ ఆ ఫ్రేమింగ్తో పాటు నన్ను ఫ్రేమ్ చేస్తున్నట్టు అర్థం అవుతుంది సార్ పాలిటిక్స్ ఎక్కడ లేవు సార్ చెప్పండి అన్ని చోట్ల ఉన్నాయి మనం ఫేస్ చేయాలి పాలిటిక్స్ ఫేస్ చేయాలి గుడ్ బ్యాడ్ అన్నీ ఫేస్ చేయాలి ఓకే సో పాలిటిక్స్ అనేది ఎక్కడైనా ఉంటాయి దాన్ని జాగ్రత్తగా మనం మనం పాలిటిక్స్ అనుకుంటే పాలిటిక్స్ లేకపోతే లేదు జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి అదే ఒక సినిమాటోగ్రఫీ అనేది నాకు తెలిసి సెట్లో ఫాదర్ ఆఫ్ ద సెట్ కెమెరామెన్ను ఫాదర్ ఆఫ్ ది సెట్ అంటారు సో మనం అవన్నీ తట్టుకుంటూ మనం జాగ్రత్తగా చేసినప్పుడే ఒక కెమెరా వర్క్ చేస్తే చాలదు అవతల వాళ్ళు మెంటాలిటీ తగ్గట్టుగా మనం బిహేవ్ చేయాలి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి మనం ఇన్పుట్స్ అని వాళ్ళకి చెప్పాలి ఓకే సో దాంట్లో జరుగుతాయి గ్యారంటీగా పాలిటిక్స్ ఉంటాయి వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అంటారు నా వెనక్కు కూడా బోల్డ్ జరిగాయి బట్ నేను అవన్నీ పట్టించుకోనండి ఫైనల్గా మనకి అవుట్పుట్ బాగుండాలి అవుట్పుట్ బాగున్నప్పుడు ఇవన్నీ మర్చిపోతారు సో ఐ బిలీవ్ అండ్ ఐ ట్రస్ట్ కంప్లీట్లీ వన్ ఐ వన్ వీఆర్ వర్కింగ్ మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏవి మనకి తగలం అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ కానీ సినిమా నచ్చలేదు అనుకుందా ప్రాజెక్ట్ ప్రాజెక్టు నచ్చకపోతే యాక్చువల్గా కొంతమంది కెమెరామెన్స్ ఆల్మోస్ట్ నేను పేర్లు కానీ వాళ్ళు సినిమాలు వదిలేసుకొని బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మీకు ఒక పేరు వచ్చిన తర్వాత ఎందుకు ఇంటికి వెళ్ళిపోయి మదన పడే అంత అవసరం ఎందుకు ఆ సినిమాకి సంబంధించి వాళ్ళకి చెప్పుకో అంటే డైరెక్టర్ని కన్విన్స్ చేయటం కానీ ఇట్లాంటి ఏమి చేయరు మీరు అంటే ఏమున్నా ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్ళకూడదు అనేది ఒక ఒక మా ఫాదర్ నేర్పించింది ఏదన్నా మనకి ప్రాబ్లమ్స్ వస్తే మనమే దాన్ని ట్యాకిల్ చేయలేక లేకపోతే అనుకోవాలి తప్ప మనం బయటికి రావటం అనేది పెద్ద పద్ధతిగా లే ఉండదని మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన ఇన్స్పిరేషన్ నాకు ఆయన గురువు నాకు ఇంకా అన్నిటికంటే టైంకి లేవు టైంకి నువ్వు అటెండ్ అవ్వాలి టైంకి వెళ్ళాలి ఏ బాధలు వచ్చినా తట్టుకొని పనిచేయాలి అనే తత్వం నేర్పించారు నాన్నగారు అందుకని చాలా సందర్భాల్లో మనకు కావాల్సిన లైట్లు ఇవ్వకపోతేనో లేకపోతే మనకి కరెక్ట్గా మనం అనుకుని తేలేకపోతున్నా కష్టాలు రీసెంట్గా వన్ ఫిలింలో పడ్డాను అది చెప్పుకోలేక చెప్పుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే అదొక అది ప్రాబ్లం తీసుకుని అగైన్ మీరు అన్నట్టు ఒక పాలిటిక్స్ అని క్రియేట్ అవుతాయని కంగారు పడేవాడిని అది ఇంటికి వెళ్ళి చాలా బాధపడేవాడిని బాధపడి నెక్స్ట్ డే మళ్ళీ ఎస్ మళ్ళీ ఫైట్ చేద్దాం మళ్ళీ ఉన్నంతలో బాధిద్దాం అన్న సందర్భం కూడా ఉంది బట్ సినిమా అయితే మా నాన్న ఉండేది కాదు సినిమా ఏమవుతుందండి బ్యాడ్ అవుతాం అదేలే అది కరెక్ట్ కాదన్న ఉద్దేశం అది ఫేస్ చేసి ఇక మీద ఇలాంటి తప్పులు చేయకూడదు ఇలాంటి పనులు చేయకూడదు ఇలా చేస్తేనే మనం ఇలా అంటేనే చేద్దాం లేకపోతే చేయొద్దు లేకపోతే నైస్గా చెప్దాం మనం వల్ల కాలేదని చెప్దాం అనే సందర్భాలు కూడా ఉన్నాయి సో అదే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇక మీద చేసే సినిమాలు మనకి పర్ఫెక్ట్గా అన్నీ చేసి మనం అన్ని చేయగలిగితే సినిమా చేద్దాం లేకపోతే లేదు అనే సందర్భాలకి అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అదే అన్ని లైఫ్ అంతా ఎక్స్పీరియన్సేనండి అలా ఫిక్స్ అయ్యాం మీరు అలాంటి సందర్భాలు ఏంటి కాంప్రమైజ్ అవుతారా అంటే షార్ట్లో షార్ట్ కాంప్రమైజ్ అవుతారా తప్పదు కదా ఇంకా కాంప్రమైజ్ అవ్వక అక్కడ అది ఏమవుతుందంటే అక్కడ మనం రచ్చ చేసుకోవడము రప్చర్ చేసుకోవడము ఇది ఉంటే కానీ ఉంటాము కరెక్ట్ కాదు కదా సో ఆ టైంలో మనం చేసి చక్కగా మనవంతు మ్యాక్సిమం ఎఫర్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది చేసేస్తాం చేసి నీట్గా దాని మీద పెనాల్టీ కానీ ఇది మనం అనుభవించాల్సి వస్తుంది ఒక్కోసారి అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆ పెనాల్టీ అనుభవించాను కొన్నిసార్లు తెలియదు కదా అవతలప్పుడు సినిమాలో ఇప్పుడు ఎందుకు ఇలా చేయలేకపోయారు అంటే మనం చెప్పలేం కదండి ఓకే ఓకే సో అది దాన్ని దాని నుంచే కరెక్షన్ నెక్స్ట్ సినిమాకి వస్తుంది ఓకే ఓకే సో దట్ ఈస్ ఇస్ దేర్ కెమెరామెన్కి కొన్ని ఉంటాయి అది ఆడియన్స్ తెలియదు కదండి ఇలా ఎందుకు చేయలేకపోయా అలా ఎందుకు చేయలేకపోయా అనేది వస్తుంది సో బాగున్నా అంతే బాగాలేకపోయినా అంతే ఈగో అనే మూడు అక్షరాలు చాలా వెంటాడుతూ ఉంటాయి సెట్లు ముఖ్యంగా ఎస్ వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు మనం ఆ టైం మొమెంటేనండి ఈగో అనేది నాకు దాని కరెక్ట్ అయిన మీనింగ్ తెలియకపోవచ్చు నేను ఆ ఇగోకి దారే ఇవ్వను అసలు నేను మీరుండకపోవచ్చు బట్ ఎదుటి వాళ్ళ అర్థం చేసుకుంటాం దాన్ని ఎలాగ మనం ట్యాకిల్ అది కూడా ఒక టెక్నికే మనం వాళ్ళ అవతల వాళ్ళ ఈగోని మనం హ్యాండిల్ చేసేది కూడా ఒక టెక్నిక్ అది కూడా ఒక పార్ట్ ఆఫ్ సైకాలజీ అండ్ సినిమాటోగ్రఫీలో ఉన్న అదొక ఇది ఉంటుంది సీనియర్ యాక్టర్స్ కానీ లేకపోతే సీనియర్ టెక్నీషియన్స్ కానీ లేకపోతే మనకంటే సీనియర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇప్పుడు నన్ను అలాగే చూస్తూ ఉంటారు ఈయనకో ఈగో ఉందేమో అనుకుంటారు మనం అలా ఉండేటప్పుడు మనం సెన్స్ చేసి దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే మాత్రం డెఫినెట్గా మన జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈగో అంటే ఎలాంటి సందర్భాల్లో ఈగో అని ఫీల్ అవుతారు మీరు చెప్పండి పోనీ ఒక డైరెక్టర్ ఎవరైనా డైరెక్టర్ సంబంధించి షార్ట్ కంపోజిషన్లో ఈగో క్లాషెస్ బయటకు వస్తూ ఉంటాయి లేదా ఒక సీనియర్ ఆర్టిస్టులు ఓకే వాళ్ళకి ప్లేస్మెంట్లోనో లేకపోతే ఇంకోటోనో నాకు చెప్పాలి చెప్తున్నారా నేను ఎన్ని సినిమాలు చేశాను అన్నట్టుగా ఇట్లా రకరకాలు అనేది ఒక లిమిట్ అని లేదండి అది ఏ టైంలో ఎలా వస్తుంది అనేది సీనియర్ యాక్టర్స్గా అనేటప్పుడు అది యాక్చువల్గా డైరెక్టర్కి యాక్టర్కి ఉన్న ఒక ఒక సెక్టర్ అది ఆ సెక్టర్లో మేము ఉంటాం సో మాకు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు సో ఇంకొకటి మీరు చెప్పింది డైరెక్టర్ షార్ట్ చెప్పినప్పుడు ఇలాగే కావాలనుకు సీనియర్ కెమెరామ్యాన్స్కి అర్థం అవుతుంది నేను అనుకుంటా ఈ షార్ట్ కరెక్ట్గా ఆయన చెప్పిన దానికి ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది ముందుగా సెన్స్ చేస్తాం సెన్స్ చేసిన తర్వాత మా ఐడియాలజీ చెప్తాం ఇప్పుడు బోయపాటి గారికి ఇప్పుడు చాలామంది కెమెరామెన్లకి కొంతమంది డైరెక్టర్తో సింక్ అవుతారు అలాగే నాకు బోయపాటి గారికి ఎక్కువ సింక్ నేను చెప్పేది ఆయన కాదనరు ఆయన చెప్పింది నేను కాదనరు ఎందుకంటే మేబీ ప్యారలల్ ఐడియాస్ ఆ వచ్చినప్పుడు ఈగో ఒక ఒక దారి ఉండదు ఒకవేళ చిన్నది ఇద్దరు వచ్చింది అనుకోండి రీజన్ కనుక్కుంటాం సార్ మన ఎందుకండి అంటే సార్ నేను ఇట్లా అనుకుంటున్నానండి ఇట్లా ఉంటుంది అది డెఫినెట్గా బాగుందంటే అది ఆయన చెప్పిన షార్టే కానీ పేరు మనకు వస్తుంది ఓకే సో అలాగే మనం సైజ్ చేసాం అనుకోండి ఆ పేరు ఆయనకు వస్తుంది సో ఇక్కడ ఏంటంటే వన్ అండ్ వన్ ఫ్రెండ్లీగాను ఇద్దరు కలిసి చేయాల్సిన పని ఈవెన్ ఒక డైరెక్టర్ కెమెరామెన్ను ఆన్సెట్లో ఎంత బ్లండ్ అయ్యి చేస్తే అంత బాగుంటుంది సినిమా రిజల్ట్ ఎగ్జాక్ట్లీ అదే సో తెలియకుండా మేమిద్దరం కలిసి ఇంకొక ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ పర్సన్ మధ్యలో వెళ్తూ ఉంటాడు దట్ ఈస్ కాల్డ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆన్ సెట్లో అది మనకు కనిపించదు సో మే ఇద్దరం కలిసి ఈ జర్నీ కనుక చేయగలిగితే ఆ సినిమా డెఫినెట్గా ఇట్ మేబి ఐ డోంట్ నో ద సక్సెస్ రేషియో ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుంది ఓకే సో సినిమా అనేది కాదా మిగతా అన్ని ఎలిమెంట్స్ అన్ని పక్కన పెడితే బేసిక్గా ఇది జరిగితే మాత్రం సినిమా చూడబుల్గా ఉంటుంది అదే అనేది నా బిలీఫ్ కానీ మీరు ఫిలిం నుంచి డిజిటల్ వరకు ఇప్పటి వరకు అన్నీ చూశారు ఎస్ తెలుగు సినిమా సినిమాటోగ్రఫీ ఇంకా ఏమన్నా చేంజెస్ కోరుకుంటున్నారు ప్రజెంట్ ఇప్పుడున్న దాని ప్రకారం చూసినట్టయితే సార్ ఎవ్రీ ఫిలిం గ్యారంటీగా అప్డేట్ అవుతూ ఉండాలి సార్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు డిజిటల్లోనే ఇప్పుడు చూస్తే త్రీ ఇయర్స్ ఉన్న కెమెరాలు వేరు ఇప్పుడు వేరు నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఇంకొక వన్ ఇయర్లో ఇంకా బెటర్మెంట్ వచ్చేస్తుంది డెఫినెట్గా ఎవ్రీ డే ఎవ్రీ ఫిలిం మనం అప్డేట్ అవ్వాల్సిందే నాకు ఈ అక్కడ పాత ఫిలమే రిలీజ్ అయిపోయింది నెక్స్ట్ సినిమా చేస్తే దానికంటే బెటర్గా చేయాలి అప్డేటెడ్ టెక్నాలజీ వాడాలి ఇది ఇప్పుడున్న పరిస్థితి సో అది మనకి ఛాలెంజింగ్ గుడ్ ఇప్పుడు ఉన్న టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు ఎవరు చెప్తారు టాలీవుడ్ కంటే ఇప్పుడు నేను యాక్చువల్గా రాజర్ డికెన్స్ హాలీవుడ్ కెమెరామెన్స్ అండ్ అబాస్కే అని గ్రావిటీ అండ్ డార్క్ నైట్ చేసిన కెమెరామన్ని బాగా అడ్మైర్ చేస్తాను ఐ లైక్ వెరీ మచ్ వీఆర్ ఆల్ ప్రతి కెమెరామ్యాను వాళ్ళు వాళ్ళని టాప్ ర్యాంకింగ్ వాళ్ళని చూసుకుంటారు కదా ఓకే ఓకే అలాగే నేను వాళ్ళని అడ్మైర్ చేస్తాను ఇంకా రవివర్ మెన్ ఈజ్ గుడ్ కెమెరామెన్ ఆల్ కెమెరామెన్స్ వాళ్ళ వాళ్ళ సెక్టర్లో వాళ్ళందరూ మంచి మంచి కెమెరామెన్స్ ఉన్నారు సంతోష్ శివన్ పిసి సార్ పిసి సార్ ఈజ్ అనదర్ మార్క్ బెంచ్ మార్క్ ఫర్ సినిమాటోగ్రఫీ ఒక ప్యా ఒక పారామీటర్ నుంచి ఇంకొక లెవెల్కి తీసుకొచ్చిన కెమెరామెన్ ఆయన అలాగే తెలుగులో మన గోపాల్ రెడ్డి గారు చోట శ్యామ్ ఎవ్రీబడి ఈస్ గుడ్ వాళ్ళ వాళ్ళ ఇదిలో బాగా చేస్తూ ఉన్నారు సో అది వాళ్ళకి సందర్భం దొరికి మంచి స్క్రిప్ట్ దొరికి ఆ మంచి ఎఫర్ట్ చేయగలిగితే డెఫినెట్గా బాగుంటుంది ఓకే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఛాన్స్ స్ట్రగుల్ పడిన సందర్భం షార్ట్ డివిజన్లో షార్ట్లోకి సంబంధించి ఆ కంపోజిషన్లో కొంచెం బాగా టైం టేకింగ్ తీసుకున్న సినిమా ఏది ఆ షార్ట్ డివిజన్లో ఆ షార్ట్ సందర్భం ఏంటి టైం టేకింగ్ అంటే ఇప్పుడు రీసెంట్గా కండక్ట్ చేసాం కదండి దాంట్లో ఇంటర్వల్ బ్లాక్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకంటే హై ఫ్రేమ్ రేట్ యాక్చువల్గా అది యాక్చువల్గా డే టైంలో షూట్ చేయాల్సిన సీక్వెన్స్ అది మాకేంటంటే డార్క్లో చేయాల్సిన సందర్భం ఎందుకంటే గుహలో లైట్ ఉండదు సో ఆర్టిఫిషియల్ లైటింగ్ చేయాలి సో న్యాచురల్ ఎలిమెంట్లో మేము అరకులో చూసాం లొకేషన్ అరకు వచ్చి ఆల్రెడీ ఆడియన్స్ చూసేశారు టూరిస్ట్ ప్లేస్ కదా మనకి అది మనకి తెలుగు రాష్ట్రంలో ఉన్న మెయిన్ టూరిస్ట్ పార్ట్ సో ఆల్రెడీ చూసేశారు కాబట్టి వేరేలాగా మీరు సెట్ వేసి దానికి న్యాచురల్ సోర్స్ కావాలంటే యూస్ ఐ హ్యావ్ టు యూస్ సో మచ్ ఆఫ్ లైట్ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ లీటర్స్ డీజిల్ కాలింది పర్ డేకి ఓకే ట్వంటీ జనరేటర్స్ అంతా పెట్టాం సో అవన్నీ చేయడానికి చాలా డిఫికల్ట్ ఫేస్ చేసాం ఒక సందర్భంలో లేట్ అవుతుంది ఏంటి అనుకున్నారు బట్ ఎన్ని అనుకున్నా బ్యాక్గ్రౌండ్లో వినకుండా ఫైనల్ అవుట్పుట్ ముఖ్యం అని చెప్పి ఆ టైం నాకు బాగా టఫెస్ట్ టైం ఐమ్ రియలీ హార్డ్ హార్డ్ టైమ్ టు ఇది వినటం లేట్ అవుతుంది అనేది మనం తొందరగా చేయాలి టైం అవుతుంది ప్లస్ లైట్స్ అన్నీ హీట్ అవుతున్నాయి సో కంపల్సరిగా టెంపరేచర్ మెయింటైన్ చేయాలి సో ఆ సందర్భం ఫైట్ మాస్టర్స్కి ఏమో ఆ ఫ్రేమ్ రేటింగ్లో చేస్తే తప్ప మనం ఫైట్ని క్వాలిటీ ఇవ్వలేం సో అంత ఫ్రేమ్ రేట్ చేయాలంటే మనం హెవీగా లైట్ బూస్ట్ చేయాలి ఓకే సో ప్లస్ వేరే సెట్ డార్క్ మేము ఆల్మోస్ట్ ఆలివ్ గ్రీన్ కొట్టి సో చేసాము ప్లస్ కూడా సెట్ అనగానే డ్రైగా ఉంటుంది మామూలుగా స్టోన్ అంటే షైనింగ్ ఉంటుంది సెట్ అనగానే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అండ్ సమ్ మెటీరియల్తో మనం చేస్తాం సో డ్రై అయిపోయింది ఎక్కడ రిఫ్లెక్షన్ రావట్లేదు సో ఏం చేద్దాం అని చెప్పి మనం మొత్తం షూట్ షూట్ అంతా ఏం చేస్తామంటే వాటర్ స్ప్రే చేసాం ఆ రిఫ్లెక్షన్ క్యాప్చర్ చేసాం ఆ యాక్టర్స్కి అందరికి కూడా నేను ఏం చేసామంటే జెల్ రాసాం ఆయిల్ యాజలిన్ రాసి ఆ రిఫ్లెక్షన్లో షూట్ చేయాల్సి వచ్చింది అండ్ ఇట్ ఇస్ వెరీ కాంపిటేటివ్ అండ్ టెక్నికల్గా సో నేను అవన్నీ కూడా ఏడి మర్ఫీ ఫిలిమ్స్ చూసి నల్లవాళ్ళు అంటే ఆఫ్రికన్ అమెరికన్స్ వాళ్ళ ఫిలిమ్స్ చూస్తే వాళ్ళ డార్క్ కాంప్లెక్షన్ ఉంటుంది అయినా కూడా వాళ్ళు పిక్చర్లో బ్రైట్గా ఎందుకుంటారు షైనింగ్ సో ఆ రిఫ్లెక్షన్స్ తోటి చేసాం ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ఛాలెంజింగ్ వర్క్ నాకు సో అక్కడ కొంచెం నాకు టైం తీసుకుంది ఎందుకంటే వాళ్ళు చెప్పే షార్ట్స్ కానీ వెంట వెంటనే తీయాలి మనకి టైం స్పాన్ తక్కువ సో అక్కడ కొంచెం చోక్ అయ్యి టెన్షన్ పడ్డాను బాగా సో ఫైనల్ ఇట్ ఈస్ గుడ్ ఇంటర్వెల్ బ్లాక్ అంతా సెట్ వేసిందా మీరు అది సెట్ సెట్ మొత్తం సెట్ అది ఓకే ఓకే అది యాక్చువల్గా ఏమైందంటే ముందు అన్నపూర్ణ పై ఫ్లోర్ వేసాం సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మనం అంత గుహలో ఇంత క్యారెక్టర్ కనిపించాలి బాలయ్యబాబు గారిది ప్లస్ శివుడి స్టాచ్యూ వచ్చి చాలా పెద్దదే ఉండాలి సో ఫైనల్గా మేము ఆ టైంకి వేరే చోట లొకేషన్ చూడడానికి వెళ్ళాం వచ్చేసరికి సెట్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ వేసేసారు మేబీ టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఖర్చు పెట్టేశారు నేను డైరెక్ట్ గారితో చెప్పాను సార్ మనకి స్కేలింగ్ మ్యాచ్ అవ్వట్లేదు ఏమో అనిపిస్తుంది సార్ కొంచెం మీరు ఆలోచించారంటే బోహపాటి గారు దాన్ని పాజిటివ్ ఇక్కడే ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ మనకి సపోర్ట్ చేయాలి ఏంటిది అంటే మనం అక్కడ వాళ్ళు పాజిటివ్గా తీసుకోవడం మళ్ళీ మనం సరే రాంప్రసాగర్ అన్నట్టు వేరే చోట వేద్దాం సో అని మళ్ళీ వేరే చోట సెట్ ఆ స్కేలింగ్ మ్యాచ్ చేసాం సో స్టాచ్యూ ఇంత పెద్దది ఉంటే ఆర్టిస్ట్ సైజ్ ఎంత ఉంటే సో ఆ గార్జియస్నెస్ వస్తుంది మనం రియాలిటీకి దగ్గరికి వెళ్తాం ఓకే ఓకే అవన్నీ కూడా భలే ఛాలెంజింగ్ వర్క్స్ చేసాం ఈ సినిమా ప్రేక్షకులందరూ అంత ఇంపాక్ట్ క్రియడం ఒక రకంగా తపస్సు చేసినట్టే సినిమా సో ఎవ్రీథింగ్ స్కెచ్డ్ ప్లాన్డ్ అండ్ ఆర్ డైరెక్టర్ ప్రకాష్ సో నైస్ అండ్ కలర్ ప్యాలెట్ లైక్ అందరూ బా బాలయ్యాబు గారి కాస్ట్యూమ్ అవుట్ఫిట్ కానీ అన్నీ ప్లాన్డ్గా చేసాం చాలా వరకు ఛాలెంజింగ్ వర్క్ ఎవడు సినిమా రామ్ చరణ్ గారితో చేస్తున్న టైంలోనే మీకు మళ్ళీ చరణ్ గారిది మిస్ అయిందంటే యాక్చువల్గా ఎవడికి ముందు రామ్ చరణ్ గారి సినిమా వినాయక్ గారిది వినాయక్ గారిది ఆ సినిమా నేను చేయాల్సింది సో అది నువ్వు చేయట్లేదంట చోటా చేస్తున్నాను మళ్ళీ యాక్చువల్గా వినయ్ గారు నంపసాన్ని పెట్టుకుందాం అనుకున్నారు నన్ను పెడదాం అక్కడ మిస్ అవటం వల్ల ఎక్కడ మిస్ అయిందో తెలియదు నాకు అది ఓకే ఓకే వెంటనే సర్లే లైఫ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బాధపడేవాడిని నేను అసలు దాని గురించి ఆలోచించాను ఓకే ఇది కాబట్టి ఇంకో సినిమా కాకపోతే ఏంటంటే అలాంటి హీరోతో చేయటం అనేది ఛాలెంజింగ్ కదా అవునవును చిన్న ఫీల్ ఉండేది వెంటనే నాకు ఎవడు వచ్చేసింది రాదు గారు వెంటనే ఫోన్ చేసి నమ్సా మన ఇస్మాచాదా అని వంశీ పడిపల్లి గారు పిలిచి ఎందుకంటే వంశీ పడిపల్లితో మున్న చేశాను సో ఈ వాజ్ సో హ్యాపీ టు డూ దట్ ఫిలిం సో అలాగే అది ఛాలెంజింగ్గా చేసాం అవార్డు కూడా వచ్చింది నంది అవార్డు వచ్చింది కదా నంది అవార్డు వచ్చింది ఎవరికి మంచి ఎవరికి మంచి పేరు వచ్చింది మంచి పేరు వచ్చింది అగైన్ వంశీ కూడా టేస్ట్ఫుల్ డైరెక్టర్ అదే మంచి కలర్ ప్యాలెట్ తెలిసి మంచి బ్లాక్స్ పెట్టించుకోవాలి మంచి వర్క్ చేయించుకోవాలి ఒక కెమెరామెన్కి సపోర్ట్ చేసే డైరెక్టర్ అంటే విజువల్గా మనకి కొంత సపోర్ట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి కూడా రావాలి ఓకే క్వాలిటీ అంటే ఆగాలి ఇప్పుడు కొంత లేట్ అవుతుంటుంది దాన్ని వాళ్ళు భరించగలిగి కెమెరామెన్ కూడా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మంచి విజువల్స్ ఇద్దరు బాధ్యత ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ఒక ప్రాజెక్ట్ అంటే మెయిన్ స్ట్రీమ్ పీపుల్ ఇద్దరు ఆన్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేయగలిగితే డెఫినెట్గా ఒక్కోసారి ఏమవుతుందంటే సీన్ మౌంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టైం పడుతుంది సో అది మనం బ్యాలెన్స్ చేస్తూ మనం ఆ టైం స్పెండ్ని మనం చేయాలి లేదండి గారు అడుగుతారు నాప్రసాద్ గారు ఇటంతా మరచాలంటే టైం పడుతుంది అంటే నేను కబుక్కుని మండత్తం గారి దగ్గర నేను యాక్చువల్గా మండత్తం గారు సినిమాలకి రెండు సినిమాలకి ఇన్విజిబుల్గా వెళ్ళేవాడిని బీసీ గారి దగ్గర ఒక కెమెరా స్టిల్ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకునేటప్పుడు నేను ఎక్కువ మండలతో నబ్జం చేస్తాను ఆయన ఏం చేస్తారంటే చీట్ చేస్తుంటారు ఆర్టిస్ట్ని ఇటు తిప్పి అటు తిప్పి తిప్పి అది తెలియకుండా చేస్తూ ఉంటారు టైం స్పెండ్ సేవ్ చేయడానికి సో మనం ఈ సినిమా కూడా అడాప్ట్ చేశాం ఏమవుతుందంటే ఆర్టిస్టులు చెప్పుకొని మొత్తం తిప్పడానికి టైం పడుతుంది ఆ టైంని మేము సేవ్ చేయాలి అలాగే మాకు కూడా వాళ్ళు ఈ షార్ట్కి లైటింగ్ టైం పడుతుంది అని వాళ్ళు కూడా చేస్తే పర్ఫెక్ట్గా బ్లండ్ అవుతుంది సో కెమెరామెన్ డైరెక్టర్ వర్క్ చేయాలి చెట్లు మీరు సీరియస్గా ఉంటారా ఉంటారా నేను కొంచెం సీరియస్గానే ఉంటాను అనుకుంటున్నాను చాలా సీరియస్గా ఎందుకంటే మనం కనుక అంత సీరియస్గా అటెన్షన్ ఇవ్వలేదంటే మొత్తం సెట్ లూజ్ అయిపోతుంది కొంచెం భయం ఉంది ప్లస్ ఆ సీరియస్నెస్ నా డైరెక్టర్ గారి దగ్గర ఏదో చెప్పను కాబట్టి నా నా వర్క్లో కొంచెం సీరియస్గా ఉంటాను ఓకే కొంచెం సీరియస్గా ఉంటేనే బెటర్ అన్న ఫీలింగ్ లేకపోతే గ్రిప్ పోతుందని సో లూజ్ అవుతుంది అని నేను కొంచెం ఆ టైం కూడా ఉంటుంది నాకు యాక్చువల్గా ఎందుకంటే షార్ట్ చెప్పగానే షార్ట్లో ఇన్వాల్వ్ అయిపోయి మా టెక్నీషియన్స్ నా క్రూ అందరిని పిలుచుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చేసి దాన్ని సీరియస్గా ఒక ఇదిలో పెట్టడం మధ్య గ్యాప్స్లో డెఫినెట్గా జోకులు వేస్తూ ఉంటాం ఆఫ్ ది షూటింగ్లో మంచి జోకులు పడుతూ ఉంటాయి ఇంకోటి దాసరి నారాయణరావు గారికి మీ నాన్నగారు రికమెండ్ చేసిన బిగినింగ్లో రికమెండ్ చేశారు తర్వాత అంత అలాంటి సీనియర్ డైరెక్టర్ అంటే కృష్ణారెడ్డి గారితో మీరు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేసినట్టున్నారు కదా ఆ రెండు సినిమాలు చేశారు రెండు చేశారు దత్తుగారు బాగా క్లోజ్ అండ్ ఇది లాంగ్ బ్యాక్ మా నాన్నగారికి ఆయనకి బాగా క్లోజ్ ఇది ఉంది నేను ఆఫీస్కి వెళ్ళి స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళాను ఆయన ఆఫీస్కి వెళ్ళి బయటకు వచ్చిన ఎరా ఎరైన ఫ్రెండ్షిప్ ఉంది ఆయన నన్ను ఎరా నాన్న అంటుంటారు ఆయనకి నచ్చేను ఎక్కడ మరి ఎక్కడ చూసారో తెలియదు మంచి కెమెరామెన్ అని చెప్పి అరవింద్ గారికి చెప్పారు వాడు చేస్తే సక్సెస్ అవుతుందని అంటే అలాగా రీమేక్ సినిమా యాక్చువల్గా తమిళ్ రీమేక్ సినిమా డైరెక్టర్ గారు ఎవరు అంటే కృష్ణారెడ్డి గారు నేను అడిగాను ఆయనకి పర్మనెంట్గా శరత్ గారు కదా అన్న లేదో చిన్న చేంజ్ చేద్దాం అనుకున్నామంటే అప్పుడు వెళ్ళి చేసాము వెరీ గుడ్ కాంబినేషన్ వెరీ నైస్ డైరెక్టర్ వెల్లం ఊరి వెళ్తేనా వెళ్ళం అదే అదే అది యాక్చువల్గా నెక్స్ట్ నో ఎంట్రీని హిందీలో కూడా చేశారు సో మంచి సక్సెస్ అయింది అదొక ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ గారితో నాకు అదే ఆయనతో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసాం పుట్టి పెరిగింది రేపల్ దగ్గర కదా యాక్చువల్గా ఫాదర్ది ధూళిపూడి దగ్గర రేపల్ పక్కన అనుకుంటా నాకు పూర్తిగా నాకు తెలీదు తక్కువ వెళ్తాం విలేజ్ నేను బ్రాట్ బ్రాటప్ అంతా చెన్నై ఫాదర్ మెయిన్ నాన్నగారు అక్కడ నాన్నగారు అమ్మ వచ్చి ద్రాక్షారం ద్రాక్షారం ఓకే ఓకే సో నేను పుట్టి పెరిగింది అందరం చెన్నై చెన్నై మా బ్రదర్ ఒక నా తర్వాత సిస్టరు సిస్టర్ తర్వాత బ్రదరు బ్రదర్ యుఎస్లో ఉంటాడు సిస్టర్ డాక్టర్ ఫైనల్గా ఎంటైర్ మీ లైఫ్లో మీరు తెలుసుకున్న నీతి ఏంటి మంచిగా ఉండడమే ఇంకా నీతి అంటే జాగ్రత్తగా ఉండడం లైఫ్లో ప్రతిదీ ఎక్స్పీరియన్సే కదా డెఫినెట్గా ఎవ్రీడే ఒక లెసన్ నేర్చుకుంటూనే ఉన్నాను ఇంకా ఎంత నేర్చుకోవాలో తెలియదు తప్పు చేశాను ఎవరు అనుకోరు నేను ఎప్పుడు బాగుంది బాగా చేశాను నేను కరెక్ట్ అని అనుకుంటాను ఒక్కొక్కసారి మనకి తగిలే దెబ్బలు ఓహో ఇది తప్పేమో ఇది చేయకూడదేమో అనిపిస్తూ ఉంటుంది అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మళ్ళీ నేర్చుకుంటూ మళ్ళీ దెబ్బలు తగులుతూ మళ్ళీ కింద లేచి నేర్చుకుంటూ చేస్తాం అది ప్రతి వాళ్ళకి ఉన్నదే అనుకుంటాను నేను ఓకే ఓకే నా జీవితంలో కూడా రెండు మూడు వచ్చే ఇన్సిడెంట్లు అలాంటివి ఓకే ఓకే బట్ కేర్ఫుల్గా ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అండి